టీఆర్టీ ఎస్సీఏలో భాగంగా సబ్జెక్ట్ సోషల్ స్టడీస్, దీంట్లో ఎకనామిక్స్, టాపిక్ బ్యాంకింగ్. బ్యాంకింగ్ అంటే ఏంది ఒకసారి పరిశీలిద్దాం. ద్రవ్యం యొక్క పరిణామ క్రమంలో బ్యాంకులు అనేవి ఆవిర్భవించడం జరిగింది. ఏ విధంగా అంటే పూర్వకాలంలో బార్టర్ సిస్టమ్ అనేది ఉండేది. బార్టర్ సిస్టమ్ అంటే వస్తు మార్పిడి పద్ధతి. ఒక వస్తువు పూర్వకాలంలో ప్రజలకు అవసరమైన వస్తువుల్ని, ఫర్ ఎగ్జాంపుల్ వరి ధాన్యము బదులుగా కుండలు తీసుకోవడము, తర్వాత అదేవిధంగా వారికి అవసరమైన ఆహార ధాన్యాలను ఇతరులకు ఇచ్చిపుచ్చుకోవడము, గోధుమలు అవసరం ఉంటే వరి ధాన్యం ఇచ్చి గోధుమలు తీసుకోవడము, గోధుమల నుంచి కూరగాయలు తీసుకోవడము, ఈ విధంగా ఒక వస్తువుకు బదులుగా మరొక వస్తువుని ఉపయోగించేవాళ్ళు. అది ద్రవ్య పరిణామ క్రమంలో. దాని తర్వాత కాలంలో ద్రవ్యం అనే ఒక దాన్ని కనుక్కోవడం జరిగింది. ఈ ద్రవ్యం పూర్వకాలంలో ద్రవ్యంగా పరిగణించిన తర్వాత లోహపు ద్రవ్యము, లోహాన్ని ద్రవ్యంగా అంగీకరించేవాళ్ళు. ఈ లోహపు ద్రవ్యం యొక్క ఆ కాలంలో స్వర్ణకారుల వద్ద లోహాలను ఉంచేవాళ్ళు, ద్రవ్యాన్ని స్వర్ణకారుల వద్ద డబ్బుని ఉంచేవాళ్ళు, అంటే లోహాలను ఉంచేవాళ్ళు. లోహాల నుంచి ప్రజలు అమ్మకాలు కొనుగోలు జరిపేవాళ్ళు. నేటి బ్యాంకింగ్ వ్యవస్థకు పూర్వరూపం ఏంది అంటే పూర్వమున్న స్వర్ణకారులు నేటి బ్యాంకింగ్ వ్యవస్థకు ఒక పూర్వరూపంగా చెప్పవచ్చు. మరి ఆధునిక కాలంలో బ్యాంకింగ్ వ్యవస్థ అనేది అభివృద్ధి చెందింది. ఎందుకు అంటే పూర్వకాలంలో వస్తువుల యొక్క కొనుగోళ్ళు అమ్మకాలు చాలా పరిమిత స్థాయిలో ఉండేవి. కానీ నేటి ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఏమైంది అంటే వీటి యొక్క పరిమితి అనేది మారడం జరిగింది. అసలు బ్యాంకింగ్ అంటే ఏమిటి ఒకసారి పరిశీలిద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు బ్యాంక్ డెఫినేషన్స్ మీద అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ సేయర్స్ ప్రకారం ఇతర జనాల రుణాల పరిష్కారం కోసం విస్తృతంగా అంగీకరించబడే రుణాలు కలిగి ఉన్న సంస్థను బ్యాంక్ అంటారు. ఇతని ప్రకారం బ్యాంక్ అంటే ఏంది అంటే ప్రజలు ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి అప్పు తీసుకోవడమైనా సరే, అప్పులు తీసుకోవడమైనా చెల్లించడమైనా తిరిగి తీసుకోవడము చెల్లించడము వీటి మధ్య ఏదైతే విస్తృతంగా అంగీకరించబడుతుందో, అదేవిధంగా రుణాలు కలిగి ఉన్న సంస్థలుని ఇక్కడ ఏమంటామంటే అంటే ఎక్కువ మొత్తంలో ప్రజలకు ఏ సంస్థ అయితే రుణాలు ఇస్తుందో దాన్ని బ్యాంకుగా ఇక్కడ అంగీకరించడం జరుగుతుంది. అంటే ప్రజల దగ్గర నుంచి డబ్బును సేకరించడము, మళ్ళీ తిరిగి ప్రజలకు రుణాలు ఇవ్వడము, ఈ విధంగా చేయడానికి ఇక్కడ బ్యాంకింగ్ అంటారు షేర్స్ ప్రకారం. రెండవది క్రౌదర్ డెఫినేషన్. ఇతరులకు ఇవ్వడానికి ద్రవ్యం కలిగి ఉన్న వారి నుంచి లేదా తమ ఆదాయాల నుంచి పొదుపు చేసి వారి నుంచి బ్యాంకు ద్రవ్యం వసూలు చేసి దాన్ని అవసరమైన వారికి రుణంగా ఇస్తుంది. ఇక్కడ క్రౌదర్ ప్రకారం ఏంటంటే ఇతరుల దగ్గర ఎవరి దగ్గర అయితే డబ్బు ఎక్కువగా ఉందనుకోండి వాళ్ళ దగ్గర నుంచి డబ్బును మొట్టమొదట సేకరించడం. అదేవిధంగా కొద్దిమంది వ్యక్తులు ఏం చేస్తారంటే 10,000 రూపాయల ఆదాయం వచ్చింది, ఈ 10,000 రూపాయల ఆదాయం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఖర్చు 8,000 రూపాయలు అనుకోండి, 10,000 - 8,000 ఖర్చు పోయింది, మిగిలిన ఆ 2,000ని ఏమంటున్నాం పొదుపు సేవింగ్స్ అంటున్నాం. ఈ విధంగా ఈ పొదుపు చేసే వారిని నుంచి ఎవరైతే సమాజంలో పొదుపు చేస్తున్నారో వాళ్ళ నుంచి డబ్బును సేకరించి మళ్ళీ తిరిగి ఎవరికైతే అవసరమవుతుందో డబ్బు వారికి రుణంగా ఇస్తుంటారో, ఎవరైతే మీడియేటర్గా ఉంటారో దాన్నే బ్యాంక్ అంటాడు క్రౌదర్ ఇక్కడ. నెక్స్ట్ డాక్టర్ హెర్బర్ట్ ఎల్ హార్డ్. ఇతని నిర్వచనం ప్రకారం సాధారణ వ్యాపార సరళిలో వ్యక్తులు జమ కట్టే సొమ్ముని వారి పేర కరెంట్ ఖాతాలో జమ కడుతూ, అంటే సాధారణంగా మనకు ఇప్పుడు వ్యాపారస్తులు ఉంటారండి, రోజు వస్తువుల యొక్క అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతుంటాయి, ఈ విధంగా అమ్మకాలు కొనుగోళ్లు జరిగినప్పుడు వాళ్ళ అకౌంట్లోకి ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ, కరెంట్ ఖాతాలోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ మళ్ళీ వీళ్ళు ఈ ఖాతాదారులు ఈ వ్యాపారస్తుడు ఏం చేస్తాడు ఇతర వ్యక్తుల నుంచి రా మెటీరియల్స్ తెచ్చుకోవడం అట్లాంటివి చేస్తుంటాడు. వాళ్ళకు అవసరమైన జారీ చేసే చెక్కుల్ని ఆదరిస్తూ చెల్లించే వాటిని ఇక్కడ బ్యాంకర్ అనవచ్చు. బ్యాంకర్ అంటే ఏంది అంటే ఎవరైతే డబ్బును ఇస్తూ ఉంటారో డిపాజిట్ల రూపంలో స్వీకరించడము, ఈ డబ్బు అవసరమైన వారికి మళ్ళీ ఇచ్చే విధంగా అంటే చెక్కు రూపంలో అయినా తర్వాత డిడి రూపంలో అయినా ఈ విధంగా ప్రజలకు అవసరమైన చెక్కుల్ని అందిస్తూ ఉంటారు, దాన్ని బ్యాంకర్ అంటారు ఇతని ప్రకారం. నెక్స్ట్ భారత బ్యాంకింగ్ క్రమబద్ధీకరణ చట్టం, అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ని 1949లో చేయడం జరిగింది. ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారము కోరిన వెంటనే కానీ మరొక సమయంలో కానీ చెక్కు షరతు మీద ప్రజల నుంచి ద్రవ్య డిపాజిట్లను స్వీకరించి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక మన డబ్బుని బ్యాంకులో దాచిపెట్టామండి, దాచిపెట్టిన తర్వాత ఒక 10 రోజులకు వెళ్ళాం, వెళ్ళి మనకు డబ్బు కావాలని
డబ్బు కావాలని అడిగినాం. అడిగిన వెంటనే బ్యాంక్ మనకు ఏం చేస్తుంది, డబ్బు ఇస్తుంది. ఇట్లా కోరిన వెంటనే కానీ లేదా మన తరపున వేరే వ్యక్తిని బ్యాంకు పంపించాము, ఒక చెక్ ఇచ్చి పంపించాము. మరి ఒక వ్యక్తికి కానీ అడిగిన వెంటనే ఈ విధంగా ఏదైతే చెల్లిస్తుందో అదేవిధంగా చెక్కు షరతుల మీద ఇక్కడ ద్రవ్య డిపాజిట్లను స్వీకరించడము, తర్వాత మన తరపున డిపాజిట్లు స్వీకరించడం, మన తరపున ప్రీమియమ్స్ చెల్లించడము, అదేవిధంగా ఈ ఏదైతే చేస్తుందో దాన్ని రుణ మరియు ప్రజలకు అవసరమైన రుణాలు ఇవ్వడానికి, పెట్టుబడి కోసం తర్వాత వినియోగించడం అనే బ్యాంకింగ్ వ్యాపారాన్ని నిర్వహించే దాన్ని ఇక్కడ బ్యాంకింగ్ కంపెనీ అంటాం. బ్యాంక్ 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం బ్యాంక్ అంటే ఏంది అంటే ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడము మరియు ప్రజలకు అవసరమైన అప్పుడు రుణాలు ఏదైతే రుణాలు ఇవ్వడము ఎవరైతే చేస్తారో దాన్ని బ్యాంక్ అంటాం. ప్రజల నుంచి మామూలుగా టైం డిపాజిట్లు స్వీకరించడము, రికరింగ్ డిపాజిట్లు స్వీకరించడము, కరెంట్ డిపాజిట్స్ స్వీకరించడము, అదేవిధంగా వ్యాపారస్తులకు అవసరమైన రుణాలు అందించడము, తర్వాత వస్తువులు కొనుక్కోవడానికి కావలసిన పర్సనల్ లోన్స్ అయినా, తర్వాత గూడ్స్ ఇక్కడ ఏ వస్తువులైనా కొనాలంటే వాటికి రుణాలు అందించడము, ఏదైతే ఈ విధంగా వ్యాపారం చేస్తుందో దాన్ని బ్యాంకింగ్ అని చెప్పవచ్చు. మరి బ్యాంకుల్ని మనం ఇక్కడ రెండు రకాలుగా వర్గీకరించారండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ఇంపార్టెంట్. ఒకటి షెడ్యూల్డ్ బ్యాంకులు, రెండోది నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు. ఎగ్జామినేషన్ బ్యాంకులో భారతీయ రిజర్వ్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకుల్ని రెండు రకాలుగా వర్గీకరించింది. అది నెంబర్ వన్ ఏంటంటే షెడ్యూల్డ్ బ్యాంక్స్, రెండోది నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, ఆర్బీఐ చట్టం 1934 యాక్ట్ ప్రకారం ఆర్బీఐ చట్టంలోని రెండో షెడ్యూల్లో చేర్చబడిన వాటిని ఇక్కడ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటాం. షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే ఏంటంటే 1934 ఆర్బీఐ యాక్ట్ ప్రకారం రెండో షెడ్యూల్లో చేర్చబడిన బ్యాంకుల్ని ఇక్కడ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటాం. మరి వాటి యొక్క మూలధనం ఎట్లా ఉంటుందంటే చెల్లించిన వాటి యొక్క మూలధనం రిజర్వ్ నిధులు 5 లక్షలు ఉంటుంది. 5 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా ఉన్న బ్యాంకుల్ని ఇక్కడ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటాం. ఒక షెడ్యూల్డ్ బ్యాంకుగా ఉండాలి అంటే 5 లక్షలు డిపాజిట్ చేయాలి, ఈ 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి. మరి తిరిగి అది ఎక్కడ నమోదు చేయబడాలి అంటే ఆర్బీఐ 1934 యాక్ట్ ప్రకారం రెండో షెడ్యూల్లో ఇక్కడ నమోదు చేయబడాలి. వాటిని ఆర్బీఐ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అని అంటాం. నెక్స్ట్, 5 లక్షల రూపాయల కంటే తక్కువ మొత్తంలో చెల్లించిన మూలధనం ఉన్న వాటిని, లేకుంటే రిజర్వ్ నిధులు కలిగిన వాటిని, నెక్స్ట్ ఆర్బీఐ యాక్ట్ రెండో షెడ్యూల్లో చేర్చబడని వాటిని ఇక్కడ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్గా పరిగణించడం జరుగుతుంది. నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే ఏంటంటే, ఇందాక షెడ్యూల్డ్ బ్యాంక్ అంటేనేమో 5 లక్షల డిపాజిట్ ఉండాలి అని చెప్పాం. 5 లక్షలు డిపాజిట్ ఉంటే అది షెడ్యూల్డ్ బ్యాంక్. 5 లక్షలు కంటే తక్కువ డిపాజిట్ ఉంటే దాన్ని ఇక్కడ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్గా చెప్పడం జరుగుతుంది. మరియు అదేవిధంగా ఆర్బీఐ యాక్ట్ రెండో షెడ్యూల్లో చేర్చబడని వాటిని ఇక్కడ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్గా ట్రీట్ చేస్తాం. అదేవిధంగా వాణిజ్య బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్ యొక్క ఫంక్షన్స్ ఏంది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏమడుగుతాడంటే ఈ క్రింది వాటిలో వాణిజ్య బ్యాంకుల విధి కానిదేది అంటాడు. మనకు ఆ మూడు వాణిజ్య బ్యాంకుల విధులు ఇస్తాడు, 4వది విధి కానిది ఇస్తాడు. కాబట్టి మనం ఏం గుర్తుపట్టాలి అంటే ఇక్కడ ఫస్ట్ విధులు అంటే ఏందో తెలుసుకోవాలి. ఏ ప్రాథమిక విధులు, ప్రాథమిక విధులు అంటే డిపాజిట్ల స్వీకరణ. ఇక్కడ డిపాజిట్లు వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తుంటాయి అంటే ప్రాథమిక విధుల్లో నెంబర్ వన్ డిపాజిట్ల స్వీకరణ. వాణిజ్య బ్యాంకుల యొక్క ప్రాథమిక విధుల్లో ప్రైమరీ డ్యూటీస్లో నెంబర్ వన్ డిపాజిట్ల స్వీకరణ. ఎవరి నుంచి డిపాజిట్లు స్వీకరిస్తాయి, ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడము వాణిజ్య బ్యాంకులు నిర్వహించే ప్రాథమిక విధుల్లో నెంబర్ వన్ ఒకటి. అంటే ప్రజల నుంచి వివిధ రకాల డిపాజిట్లు స్వీకరిస్తుంటాయి, కరెంట్ డిపాజిట్లు స్వీకరించడము, తర్వాత రికరింగ్ డిపాజిట్స్ స్వీకరించడము, ఫిక్స్డ్ డిపాజిట్స్ స్వీకరించడము. ఈ విధంగా బ్యాంకు యొక్క ప్రధానమైన విధి, కమర్షియల్ బ్యాంక్స్ యొక్క ప్రధానమైన విధి ఏంది అంటే ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఈ డిపాజిట్లలో కూడా మనం వివిధ రకాలని చెప్పాం. నెంబర్ వన్ సేవింగ్ డిపాజిట్స్, నెంబర్ టూ ఇక్కడ కరెంట్ డిపాజిట్స్, నెంబర్ త్రీ కాలపరిమితి డిపాజిట్లు. సేవింగ్ డిపాజిట్లు అంటే మామూలుగా వ్యాపారస్తులైన చిన్న అల్పాదాయ వర్గాల వాళ్ళు, ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళు ఎక్కువగా సేవింగ్ డిపాజిట్స్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా కరెంట్ డిపాజిట్స్, వ్యాపారస్తులు జనరల్గా కరెంట్ డిపాజిట్ చేస్తుంటారు. మనం ఒక సంస్థ పెట్టామండి, ఒక సంస్థ పెట్టినప్పుడు
ఆ సంస్థకు సంబంధించిన లావాదేవీలు లక్షల్లో వేలలో ఉంటాయి. మరి ప్రతిరోజు అంత అమౌంట్ మన దగ్గర ఉంచుకోం కాబట్టి అకౌంట్లో వేస్తాం. ఈ కరెంట్ వీటిని కరెంట్ డిపాజిట్స్ అంటాం. అదేవిధంగా టైం డిపాజిట్స్, దీన్ని కాలపరిమితి డిపాజిట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్కా, 10 ఇయర్స్కా, 6 ఇయర్స్కా, 3 ఇయర్స్కా, ఈ విధంగా బ్యాంకులు టైం డిపాజిట్లను కూడా స్వీకరిస్తుంటాయి. అదేవిధంగా రికరింగ్ డిపాజిట్స్ లేదా సంకుచిత డిపాజిట్స్ అంటాం. రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులో మనం ఒకేసారి ఫిక్స్డ్ అమౌంట్ చేయలేం, 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు వేయలేం. అయితే చిన్న సమాజంలో ఎవరైతే బీదవారు ఉన్నారో, ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయో, లో క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయో, వాళ్ళు చిన్న మొత్తంలో నెలకి 1000 రూపాయలు జమ చేయడం, ఇట్లా నెలన 1000 జమ చేసి చివరికి తీసుకునే దాన్ని ఇక్కడ రికరింగ్ డిపాజిట్స్ అని చెప్తుంటాము. అదేవిధంగా డిమాండ్ డిపాజిట్లు, టైం డిపాజిట్స్, ఈ విధంగా ఇవి వాణిజ్య బ్యాంకుల యొక్క డిపాజిట్ల స్వీకరణలో. మరి ఇప్పుడు ఒకసారి వీటి గురించి ఒకసారి క్లియర్గా ఆలోచిద్దాం. పరిశీలిస్తే సేవింగ్ డిపాజిట్స్ అంటే ఏంది? బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో తమ ద్రవ్యాన్ని దాచుకోవడం భద్రమని చిన్న మొత్తాల పొదుపు గల ప్రజలు భావిస్తారు. జనరల్గా ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళు, సాధారణంగా సమాజంలో ఎక్కువ శాతం ఎవరున్నారంటే మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. మధ్యతరగతి ప్రజలు ఏం చేస్తారు, బయట వడ్డీకి ఇస్తే ఆ డబ్బులు లాస్ అవుతాయనే ఉద్దేశంతో ఏం చేస్తారు, బ్యాంకుల్లో జమ చేస్తారు. దీన్ని సేవింగ్ డిపాజిట్స్, చిన్న చిన్న మొత్తాల్లో బ్యాంకులో డిపాజిట్ చేస్తారు, సేవింగ్ డిపాజిట్స్. చిన్న వ్యాపారస్తులైనా కానీ, తర్వాత వేతనం పొందే ఉద్యోగులైనా కానీ, చేతి వృత్తుల వారు, అల్పాదాయ వర్గాల వారు, మధ్యతరగతి వాళ్ళు, సమాజంలో వివిధ రకాల చేతి వృత్తుల వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తుంటారంటే, వాళ్ళకు వచ్చే అమౌంట్ని కొంత భాగము బ్యాంకుల్లో పొదుపు చేస్తుంటారు. ఇది సేవింగ్ డిపాజిట్లో, ఇక్కడ సేవింగ్ అకౌంట్లో వేస్తుంటారు. నెక్స్ట్ బి, కరెంట్ డిపాజిట్స్. కరెంట్ డిపాజిట్స్ అంటే ఏంటంటే, వ్యాపారస్తులు, పెద్ద పెద్ద సంస్థలు, రిలయన్స్ కంపెనీ, తర్వాత టాటా కంపెనీ, అదేవిధంగా జాయింట్ స్టాక్ కంపెనీలు, ఈ విధంగా పెద్ద బ్యాంకు వాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క ఖాతా సౌకర్యం కోసం, వాళ్ళు లక్షల్లో టర్న్ ఓవర్ ఉంటుంది, మరి వాళ్ళ యొక్క ఈ టర్న్ ఓవర్ కోసం వాళ్ళు ఏం చేస్తారు, కరెంట్ డిపాజిట్స్ని ఇక్కడ స్వీకరిస్తుంటారు. ఈ ఖాతాల నుంచి ఉపసంహరించే మొత్తం మీద, సంఖ్య మీద కానీ పరిమితి ఉండదు. ఇంతకుముందు సేవింగ్ డిపాజిట్స్ మీద అయితే పరిమితి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, ఒక నెలకి సేవింగ్ డిపాజిట్ మీద అయితే 5 టైమ్స్ మాత్రమే డ్రా చేయాలి. అంతకంటే ఎక్కువ డ్రా చేస్తే ఏమవుతుంది, మనకు ఛార్జెస్ పడతాయి. మరి అదే కరెంట్ డిపాజిట్ అనుకోండి, కరెంట్ డిపాజిట్ మీద మనము ఎన్నిసార్లైనా విత్డ్రా చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా వేసుకోవచ్చు, తీసుకోవచ్చు, అంటే డిపాజిట్ చేయవచ్చు, విత్డ్రా చేయవచ్చు. ఈ విధంగా కరెంట్ డిపాజిట్స్ మీద మాత్రం పరిమితి లేదు, అదే సేవింగ్ డిపాజిట్ మీద మాత్రం పరిమితి ఉంటుంది. ఈ డిపాజిట్ల మీద బ్యాంకులు వడ్డీ చెల్లించవు. ఏ డిపాజిట్ల మీద, కరెంట్ డిపాజిట్ల మీద బ్యాంకులు వడ్డీ చెల్లించవు. అదే సేవింగ్ డిపాజిట్స్ అనుకోండి, సేవింగ్ డిపాజిట్స్ మీద 4% వడ్డీ అనేది బ్యాంకులు చెల్లించడం జరుగుతుంది. మన అమౌంట్ బ్యాంకులో ఉంటే 4% అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా కాలపరిమితి డిపాజిట్లు. కాలపరిమితి డిపాజిట్లనే టైం డిపాజిట్స్ అంటాం. వీటిని ఫిక్స్డ్ డిపాజిట్లు అని అంటాం. ఏ అంటే, ఒక నిర్ణీత కాలానికి 2 ఇయర్స్కైనా, 3 ఇయర్స్కైనా, 5 ఇయర్స్కైనా, 10 ఇయర్స్కైనా బ్యాంకులో వేసేదాన్ని ఇక్కడ టైం డిపాజిట్స్ లేకుంటే కాలపరిమితి డిపాజిట్లు అంటాం. వీటి మీద వడ్డీ ఎక్కువ ఉంటుంది. సేవింగ్ డిపాజిట్ల మీద వడ్డీ కొద్దిగా తక్కువగా ఉంటుంది, 4%. అదేవిధంగా కరెంట్ డిపాజిట్ల మీద వడ్డీ అస్సలు ఉండదు, కానీ టైం డిపాజిట్ల మీద సేవింగ్ డిపాజిట్ల కంటే ఎక్కువ పరిమితిలో ఇక్కడ వడ్డీ ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే, వాళ్ళు ఫిక్స్డ్ చేసే కాలాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఫిక్స్డ్ చేసే ఆ కాలాన్ని బట్టి ఇక్కడ వడ్డీ రేట్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు. మరి వాణిజ్య బ్యాంకులు వివిధ రకాల విధులు నిర్వహిస్తాయి. దీంట్లో ఒకటి డిపాజిట్లను స్వీకరించడము, రెండవది రుణాలు అడ్వాన్సుల చెల్లింపు, మూడవది పరపతి సృష్టి, నాలుగోది ఏజెన్సీ విధులు, ఐదవది సాధారణ ప్రయోజన సేవలు. మరి వీటి గురించి ఒకసారి మళ్ళీ క్లియర్గా పరిశీలిద్దాం. వాణిజ్య బ్యాంకుల యొక్క విధుల్లో మొట్టమొదటి విధి ఏంది అంటే డిపాజిట్ల స్వీకరణ అని చెప్పాం. ఈ డిపాజిట్ల స్వీకరణలో ఏమేమి వచ్చాయి, సేవింగ్ డిపాజిట్స్ అన్నాం, కరెంట్ డిపాజిట్స్, టైం డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్, అదేవిధంగా డిమాండ్ డిపాజిట్స్, టైం డిపాజిట్లు, ఈ విధంగా డిపాజిట్ల స్వీకరణ. రెండోది ఏంది అంటే రుణాల చెల్లింపులు, అడ్వాన్సులు. రుణాల చెల్లింపులు, డిమాండ్ రుణాలు మొట్టమొదటి ఒకటోది డిమాండ్ రుణాలు. డిమాండ్ రుణాలు అంటే ఏంటంటే, మనము ఇక్కడ అడిగిన వెంటనే మనకు రుణాలు ఇవ్వడము, తర్వాత స్వల్పకాలిక రుణాలు ఇవ్వడము, అంటే 1 సంవత్సరంలోపు రుణాలు ఇవ్వడము, అదేవిధంగా నగదు జమలు, ఓవర్ డ్రాఫ్టు, అదేవిధంగా వినిమయ బిల్లులు డిస్కౌంట్ చేయడము, క్రెడిట్ కార్డులు, వీటన్నిటిని ఏమంటామంటే ఇక్కడ రుణాలు అడ్వాన్సుల చెల్లింపు అంటాం. ఇక్కడ స్వల్పకాలిక రుణాలు అంటే 1 సంవత్సరంలోపు ఇచ్చే రుణాలని బ్యాంకులు ఏమంటామంటే ఇక్కడ స్వల్పకాలిక రుణాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్రికల్చర్ చేస్తే ఒక రైతు ఉన్నాడు, రైతుకి విత్తనాలు కావాలి. విత్తనాలు కావాలి అంటే బ్యాంకు దగ్గరికి పోతాడు. బ్యాంకు దగ్గరికి పోయినప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది, విత్తనాల కోసం ఇచ్చే ఈ రుణాన్ని స్వల్పకాలిక రుణంగా
తీసుకోవడం జరుగుతుంది, పరిగణిస్తాం. నెక్స్ట్ అదేవిధంగా నగదు జమలు చేయడం, ఓవర్ డ్రాఫ్ట్. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన అమౌంట్ మన అకౌంట్లో డబ్బులు లేవు, అకౌంట్లో డబ్బులు లేకున్నా కానీ బ్యాంకు వాళ్ళు మనకు అవసరమైన డబ్బుని ఇక్కడ ఉపయోగించుకోవడానికి వీలుండదాన్ని ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. ఇప్పుడు ఒక కంపెనీ ఉందండి, ఒక వ్యాపార సంస్థ ఉంది, వ్యాపార సంస్థ అకౌంట్లో వాళ్ళ వ్యాపార సంస్థకు 5 లక్షలు కావాలి, కానీ వాళ్ళ అకౌంట్లో 3 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఈ 2 లక్షలు కూడా బ్యాంక్ ఏం చేస్తుంది, ఓడీ రూపంలో ఇస్తుంది. ఇట్లా ఇవ్వడాన్ని దీన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. అంటే మన అకౌంట్లో డబ్బులు లేకున్నా కానీ మన అకౌంట్కు మించి బ్యాంకులు ఇచ్చే ఈ పరిమితి ఇచ్చే ఈ రుణాన్ని ఏమంటామంటే ఓవర్ డ్రాఫ్ట్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వినిమయ బిల్లుల్ని డిస్కౌంట్ చేయడం. వినిమయ బిల్లుల్ని డిస్కౌంట్ చేయడం అంటే, ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, ఏ అనే వ్యాపారస్తుడు ఏం చేశాడు, ఏ అనే వ్యాపారం ఏం చేశాడు అంటే, బి అనే అమ్మకందారుడికి ఒక 5000 రూపాయల సరుకు పంపించాడు. బి అనే కొనుగోలుదారుడు ఏం చేశాడంటే, అతడికి ఆ సరుకుని తీసుకొని 5000 రూపాయల సరుకుని తీసుకొని ఒక బిల్లు మీద సంతకం చేసి, అంటే 5000 రూపాయలు నాకు సరుకు అందింది అని ఆ బిల్లు మీద సంతకం చేసి ఒక 2000 రూపాయలు ఇచ్చాడు, మిగతా అది ఇవ్వలేదు. ఈ విధంగా ఆ బిల్లును ఎక్కడికి పంపించాడు, మళ్ళీ అమ్మకందారుడి దగ్గరికి పంపించాడు. అమ్మకందారుడు ఏం చేస్తాడు అంటే, ఈ బిల్లును తన దగ్గర పెట్టుకుని ఆ వ్యాపారి ఒక నెల తర్వాత ఇస్తానని చెప్పాడు. కానీ ఇతనికి వ్యాపారికి ఒక 2 రోజుల తర్వాత డబ్బు అవసరమైంది. 2 రోజుల తర్వాత డబ్బు అవసరమైనప్పుడు ఈ వ్యాపారం ఏం చేయొచ్చు, ఇంకో వ్యాపారికి ఆ బిల్లును ఇవ్వవచ్చు. ఈ విధంగా ఇస్తే ఆ వ్యాపారం అంగీకరిస్తాడంటే అంగీకరిస్తాడు. దీన్ని బిల్లుల వినిమయం అంటాం. ఒకవేళ లేకుంటే ఆ వ్యాపారి ఏం చేయొచ్చు, బ్యాంకు దగ్గర బ్యాంకులో దాన్ని తాకట్టు పెట్టి ఆ బిల్లుల్ని డిస్కౌంట్ చేసి డబ్బులు తీసుకోవచ్చు. దీన్ని వినిమయ బిల్లుల డిస్కౌంట్ అంటాం. నెక్స్ట్ అదేవిధంగా క్రెడిట్ కార్డ్స్. ఈరోజు మనం ఉపయోగించే క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి అంటే, ఒక ఖాతాదారునికి అకౌంట్లో డబ్బులు లేవు, కానీ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే, అతడు ఏవైనా వస్తువులు కొంటానని, ల్యాప్టాప్స్ కొంటానని, కంప్యూటర్ కొనుక్కోవడానికైనా, లేకుంటే వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేయడానికి, లేకుంటే మెడికల్ పర్పస్లో ఉపయోగించుకోవడానికి, ఈ విధంగా తన అకౌంట్లో డబ్బులు లేకున్నా కానీ బ్యాంకులు ఇచ్చే రుణాన్ని ఇక్కడ ఆ కార్డుపై ఇచ్చే రుణాన్ని ఇక్కడ ఏమంటున్నామంటే క్రెడిట్ కార్డ్స్ అంటున్నాం. క్రెడిట్ కార్డ్స్పై ఇచ్చిన రుణాన్ని ఒక 45 డేస్ లోపు మనం మళ్ళీ తిరిగి చెల్లించాలి. ఒకవేళ తిరిగి చెల్లించకుంటే ఇక్కడ ఏమవుతుందంటే వడ్డీ వేయడం జరుగుతుంది క్రెడిట్ కార్డుపై. 45 డేస్ మాత్రం ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ దాని తర్వాత వాణిజ్య బ్యాంకుల యొక్క మరి యొక్క విధి ఏంటి అంటే పరపతి సృష్టి. పరపతి సృష్టి అంటే, ఇక్కడ ఒక వాణిజ్య బ్యాంకు దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి, 1 లక్ష రూపాయలు ఉన్నాయి, ప్రతిరోజు అమౌంట్ వస్తుంది పోతుంది. ఈ విధంగా వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర 1 లక్ష రూపాయలతోటి వాళ్ళు ఏం చేస్తారు, ఒక 10 లక్షల రూపాయలు ప్రజలకు రుణాల రూపంలో ఇవ్వవచ్చు. దీన్ని వాణిజ్య బ్యాంకుల యొక్క పరపతి సృష్టి అంటాం. ఈ పరపతి సృష్టికి సంబంధించి నెక్స్ట్ దాంట్లో చూద్దాం. నెక్స్ట్ ఏజెన్సీ విధులు, తర్వాత సాధారణ ప్రజోపయోగ విధులు, సేవలు. సాధారణ ప్రజోపయోగ సేవలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాపారస్తుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తి ఎల్ఐసి ప్రీమియం కట్టాలి. ఎల్ఐసి ప్రీమియం కట్టాలి అన్నప్పుడు అతను బ్యాంకుకి ఏం చెప్తాడు అంటే, నా ఎల్ఐసి ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి 2018లో ఎల్ఐసి ప్రీమియం కట్టాలని బ్యాంకు వాళ్ళకు మనం చెప్పామనుకోండి, మనం ఆ డేట్ మర్చిపోతే ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ అమౌంట్ పే చేస్తూ ఉంటారు. ఈ విధంగా పే చేయడాన్ని ఇక్కడ సాధారణ ప్రజోపయోగ సేవలు అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ఈ డిపాజిట్ కనీస కాల పరిమితి 45 రోజులు. ఈ డిపాజిట్స్ అంటే, ఇక్కడ మామూలుగా మనం ఏం చెప్పాము, డిపాజిట్స్ ఉన్నాయి, డిపాజిట్స్ యొక్క పరిమితి మామూలుగా 45 డేస్ ఉంటుంది. సేవింగ్ డిపాజిట్ల కంటే కాల పరిమితి డిపాజిట్లపై వడ్డీ రేట్ ఎక్కువ. మామూలుగా సేవింగ్ డిపాజిట్స్ 45 డేస్కు ఉంటుంది, దీని మీద కంటే వడ్డీ రేట్ కంటే ఈ దేని మీద ఎక్కువ వడ్డీ రేట్ ఉంటుంది, టైం డిపాజిట్స్ మీద ఎక్కువగా ఉంటుంది. సేవింగ్ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉంటుంది, టైం డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది. మామూలుగా ఈ డిపాజిట్ల మీద 6 నుండి 12% వరకు వడ్డీ ఇస్తారు. ఏ డిపాజిట్లు, సేవింగ్ డిపాజిట్ల మీద 6-12% ఉంటుంది. అదే సేవింగ్ డిపాజిట్స్ మాత్రము ఎంత ఉంటుంది అంటే 4% ఉంటుంది. కానీ టైం డిపాజిట్ల మీద ఎక్కువ వడ్డీ రేట్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ దీని తర్వాత ఒకే మారు పెద్ద మొత్తంలో పొదుపు చేయలేని వారికి ఉపయోగించే డిపాజిట్, ఈ డిపాజిట్లు చాలా అనుకూలంగా ఉంటాయి. అంటే సేవింగ్ డిపాజిట్లు ఉన్నాయి, సేవింగ్ డిపాజిట్లు మనం ఒకేసారి
ఒకవేళ లక్ష రూపాయలు వేస్తే అది టైం డిపాజిట్ అయింది, మరి లక్ష రూపాయలు ఒకేసారి ఏటే టైంలో మనం వేయలేం. అదేవిధంగా కొద్ది కొద్ది మొత్తంలో బ్యాంకులో అమౌంట్ వేస్తున్నాం అనుకోండి, దాన్ని రికరింగ్ డిపాజిట్ అంటాం, దాన్ని రికరింగ్ డిపాజిట్స్ అంటుంటాం. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ నెలకి 1000 రూపాయలు, 500 ఇట్లా మన దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి బ్యాంకులో పొదుపు చేస్తూ చేస్తూ చివరికి ఒకేసారి పెద్ద అమౌంట్ని తీసుకోవచ్చు. ఈ విధంగా దాన్ని రికరింగ్ డిపాజిట్స్ అని చెప్పడం జరుగుతుంది. ప్రతి నెల కొంత మొత్తాన్ని 1 సంవత్సరం లేదా కొన్ని సంవత్సరాల వ్యవధికి ఈ ఖాతాలో జమ చేయవచ్చు. మన సేవింగ్ డిపాజిట్లలో కూడా మనం రికరింగ్ డిపాజిట్లో అయినా సేవింగ్ డిపాజిట్స్లో అయినా ఇక్కడ ఏం చేయొచ్చు, నిర్ణీత కాలాన్ని నిర్ణీత మొత్తంలో చిన్న చిన్న మొత్తంలో మన అకౌంట్లోకి జమ చేసుకోవచ్చు. ఈ డిపాజిట్ల మీద వడ్డీ రేటు సేవింగ్ డిపాజిట్ల మీద కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కడ ఉంటుందంటే టైం డిపాజిట్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. అదేవిధంగా సేవింగ్ డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ రేటు తక్కువగా ఉంటుంది. బ్యాంకు కోరిన వెంటనే తిరిగి చెల్లించవలసిన రుణం డిమాండ్ రుణం. డిమాండ్ రుణం అంటే ఏంటి అంటే ఇంతకుముందే చెప్పాము, డిమాండ్ రుణం అంటే ఏంటంటే బ్యాంకుని మనం ఎప్పుడు అడిగితే అప్పుడు బ్యాంకు వాళ్ళు మనకు తిరిగి చెల్లించాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ మనకు రుణం ఇచ్చిందండి, బ్యాంక్ మనకు ఒక 500,000 రూపాయలు అప్పిచ్చింది. ఈ 500,000 రూపాయలు మనం ఏం డిమాండ్ రుణం కింద తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు చెల్లిస్తాము అనే హామీపై ఇచ్చే రుణాన్ని ఇక్కడ డిమాండ్ రుణం అంటాం. అంటే బ్యాంకు కోరిన వెంటనే తిరిగి చెల్లించవలసిన రుణాన్ని ఇక్కడ డిమాండ్ రుణం అంటాం. బ్యాంకు నుంచి మనం తీసుకున్న ఈ 500,000 బ్యాంకు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు తీసుకున్నామండి, 1 నెల తర్వాత అడిగారనుకోండి, వెంటనే ఇచ్చేస్తే డిమాండ్ రుణం అని చెప్పడం జరుగుతుంది. తర్వాత వాణిజ్య బ్యాంకులు తమ కరెంటు ఖాతాదారుల సౌకర్యార్థం వారు తమ ఖాతాలో ఉన్న మొత్తానికంటే ఎక్కువ మొత్తాన్ని సెక్యూరిటీగా ఉంచి కానీ లేదా రుణంగా తీసుకోవడాన్ని ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. ఓవర్ డ్రాఫ్ట్ ఓడి అంటే ఏంటి అంటే ఇప్పుడు వ్యాపార సంస్థలు ఉన్నాయి, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలైనా లేకుంటే పెద్ద వ్యాపారస్తులైనా సరే వాళ్ళ యొక్క ఖాతాలో అమౌంట్ లేదు. ఖాతాలో అమౌంట్ లేకున్నా కానీ వాళ్ళు అమౌంట్ వాడుకోవడానికి ఓడి సౌకర్యం ఇస్తుంది బ్యాంకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాపారస్తుని అకౌంట్లో 500,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి, కానీ అతనికి 10,000 రూపాయలు అవసరమైంది కరెంట్ డిపాజిట్ హోల్డర్కి. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాం మనం, కరెంట్ డిపాజిట్ హోల్డర్ గురించి చెప్తున్నాం. కరెంట్ డిపాజిట్ హోల్డర్ అకౌంట్లో 5 లాక్స్ ఉన్నాయి, కానీ అతనికి 10 లాక్స్ అవసరమైనవి. అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుందంటే మిగతా 5 లాక్స్ ఓడి రూపంలో ఇస్తుంది, దీన్ని ఓవర్ డ్రాఫ్ట్ అని చెప్పడం జరుగుతుంది. పరపతి ప్రాతిపదికన విక్రయం జరిగినప్పుడు కొనుగోలుదారులు అమ్మకందారుకి రాతపూర్వకంగా ఇచ్చిన హామీని వినిమయ బిల్లు లేకుంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే ఇక్కడ వస్తువుల మధ్య క్రయ విక్రయాలు జరుగుతుంటాయి, వస్తువులు వ్యాపారస్తుల మధ్య క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. అమ్మకందారులకి కొనుగోలుదారులకి ఇక్కడ క్రయ విక్రయాలు జరిగినప్పుడు ఏం చేస్తాడు, అమౌంట్ని నేను మనము ఒక టీవీని కొన్నాం, ఒక టీవీని కొన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కంపెనీ వాళ్ళు ఒక బిల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బిల్లు మీద మనం ఏం చేస్తాం, సంతకం పెట్టి మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళకి ఇస్తాం. ఈ విధంగా ఇచ్చేదాన్ని ఏమంటామంటే బిల్ అంటాం. ఈ బిల్లుని మళ్ళీ వాళ్ళు ఏం చేయొచ్చు, ఇక్కడ మిగతా వాళ్ళకు ఇవ్వవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ కంపెనీ ఉంది, శాంసంగ్ కంపెనీ ఏం చేసింది అంటే మనం శాంసంగ్ కంపెనీ దగ్గర ఒక టీవీ తెచ్చుకున్నాం, టీవీ తెచ్చుకుని అమౌంట్ ఇవ్వలేదు, మనం ఒక బిల్లు మీద సంతకం పెట్టి ఇచ్చాం. ఆ బిల్లు మీద సంతకం పెట్టి ఇచ్చినప్పుడు ఒక నిర్ణీత నెల తర్వాతనో 2 నెలల తర్వాతనో చెల్లిస్తామని ఆ బిల్లు మీద హామీ ఇచ్చాం. ఆ వాళ్ళకి డబ్బు అవసరమైంది, వాళ్ళు ఏం చేయొచ్చు, మిగతా కంపెనీకి ఈ బిల్లును పంపించవచ్చు. అంటే ఈ విధంగా అంటే బిల్లులు కూడా ద్రవ్యంలాగా ఒకరి నుండి మరి ఒకరికి మారుతూ ఉంటాయి, దీన్ని బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాము. ఒకవేళ వాళ్ళకు కూడా డబ్బు అవసరమైంది అనుకోండి, వాళ్ళు ఏం చేయొచ్చు, బ్యాంకు దగ్గర తాకట్టు పెట్టుకొని మళ్ళీ డబ్బు కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 45 డేస్కి అమౌంట్ వస్తాయి ఒక బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ మీద, కానీ వాళ్ళకు అవసరమై వాళ్ళు ఏం చేశారు అంటే ఆ బ్యాంకు దగ్గర తాకట్టు పెడితే బ్యాంకు వాళ్ళు అమౌంట్ చెల్లించడం జరుగుతుంది. ఈ విధంగా బిల్. నెక్స్ట్ క్రెడిట్ కార్డు కలిగి ఉన్న ఖాతాదారులు బ్యాంక్ ఆమోదించిన జాబితాలో ఉన్న వ్యాపార సంస్థలకైనా లేదా నగదు చెల్లించకుండా క్రెడిట్ కార్డు ఉపయోగించి వస్తువుల్ని కొనుక్కోవచ్చు. మన దగ్గర ఒక క్రెడిట్ కార్డు ఉందని, క్రెడిట్ కార్డు ఉంటే మనం పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ పోయించుకుని స్వైప్ చేయొచ్చు, లేకుంటే మోర్ షాప్కైనా లేకుంటే ఇతర షాప్లకైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళి అక్కడ మనము షాపింగ్ చేసిన తర్వాత ఈ క్రెడిట్ కార్డును ఉపయోగించి ఆ వస్తువుని తీసుకొని రావచ్చు. ఈ విధంగా అంటే క్రెడిట్ కార్డ్ అనేది మన దగ్గర అమౌంట్ లేకున్నా కానీ మన అకౌంట్లో అమౌంట్ లేకున్నా కానీ ఉపయోగించేదాన్ని ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1806లో ప్రావిన్స్ బ్యాంక్ ఆఫ్ కలకత్తా పేరుతో ఒక బ్యాంకు నెలకొల్పడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఫస్ట్ చూద్దాం. 1806లో ప్రావిన్స్ బ్యాంక్ ఆఫ్ కోల్కత్తా పేరుతోటి ఒక బ్యాంకు నెలకొల్పారండి. ఇది ఎగ్జామ్లో అడిగాడు ఇంతకుముందు. 1840లో ప్రావిన్స్ బ్యాంక్ ఆఫ్ ముంబై పేరుతో రెండో బ్యాంకు నెలకొల్పారు. మొట్టమొదటి బ్యాంకుమో ప్రావిన్స్ బ్యాంక్ ఆఫ్ కోల్కత్తా, అది కోల్కత్తా 1806లో. నెక్స్ట్ రెండోది 1840లో, 1840లో ప్రావిన్స్ బ్యాంక్ ఆఫ్ ముంబై పేరుతోటి రెండో బ్యాంకుని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. మరియు 18 తర్వాత మళ్ళీ ఇక్కడ 1955లో ఈ యొక్క ఈ ఎస్బీఐనే ఏమన్నారంటే 1955 జూలై 1వ తేదీన ఏం చేశారంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పేరుతోటి ఎస్బీఐ ఇక్కడ పేరు మార్చి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పేరు ఉన్నది, దాని పేరు తీసేసి ఎస్బీఐగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పేరుగా పేరు మార్చి దాన్ని జాతీయం చేయడం జరిగింది. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పేరుని 1955లో ఏం చేశారంటే ఇంపీరియల్ బ్యాంకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఇక్కడ పేరు మార్చడం జరిగింది. 1955 నుంచి ఎస్బీఐగా ఇక్కడ పేరు మారడం జరిగింది. పేరు మార్చిన తర్వాత దీన్ని జాతీయం చేయడం జరిగింది, నేషనలైజ్ చేశారు. తర్వాత 1959లో ఎస్బీఐ అనుబంధ బ్యాంక్ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారం ఎస్బీఐ క్రింద అనుబంధ బ్యాంకుల్ని ప్రారంభించడం జరిగింది. 1959లో ఏం చేశారంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుబంధంగా కొన్ని బ్యాంకుల్ని ఏర్పాటు చేశారు. ఆ బ్యాంకుల్ని చూద్దాం ఒకసారి. నెంబర్ 1 ఎస్బీఎం. ఎస్బీఎం అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ కర్ణాటకలో ఏర్పాటు చేశారు ఎస్బీఐకి అనుబంధంగా. అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ బింట్ ఏంది అంటే ఎస్బీఐకి పూర్వనామం ఏది అని చాలాసార్లు అడిగాడండి. అది ఏంది అంటే ఎస్బీఐకి పూర్వనామం ఇక్కడ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏ సంవత్సరంలో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని జాతీయం చేశారని కూడా అడిగాను. 1955 సంవత్సరంలో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను జాతీయం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. మరియు ఈ యొక్క ఈ ఎస్బీఐ ఏం చేసిందంటే తనకు అనుబంధంగా కొన్ని శాఖలను ఏర్పాటు చేసుకుంది. అది ఎస్బీఎం అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ కర్ణాటకలో ఏర్పాటు చేశారు. రెండవది ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్, ఇది మధ్యప్రదేశ్ ఎంపీలో ఏర్పాటు చేశారు. మూడోది ఎస్బీఎస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర గుజరాత్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత సహకార గ్రామీణ బ్యాంకులు. సహకార గ్రామీణ బ్యాంకులు అంటే ఏంటంటే సహకార గ్రామీణ బ్యాంకుల ఆశయం రైతుల ఆర్థిక అవసరాలు తీర్చడము, రుణ సహాయం చేయడం. కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఎందుకు ఏర్పాటు చేశారు అని ఒకసారి ఆలోచించినప్పుడు భారతదేశము వ్యవసాయక దేశం. భారతదేశంలో నేటికి కూడా ఎక్కువగా వ్యవసాయం పైనే ఆధారపడ్డారు, అగ్రికల్చర్ సెక్టర్ మీదనే ఆధారపడ్డారు. స్వతంత్రానంతరం భారతదేశంలో 80% పాపులేషన్ అగ్రికల్చర్ సెక్టర్ మీదనే మొత్తం డిపెండ్ అయ్యారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా నేటికి కూడా మొత్తం ఎక్కువగా ఆర్థిక వ్యవస్థలో అగ్రికల్చర్ సెక్టర్ మీద ప్రజలు అనేవాళ్ళు డిపెండ్ అయ్యారు. అయితే ఇక్కడ మనకు చాలామంది ఆర్థికవేత్తలు ఏం చెప్తారు అంటే ఏ దేశంలో అయితే వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత తగ్గుతూ, అంటే జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత తగ్గుతూ పారిశ్రామిక సేవా రంగాలు అభివృద్ధి చెందుతాయో ఆ దేశాన్ని ఇక్కడ అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించడం జరుగుతుంది. మరి మన భారతదేశంలో నేటికి కూడా మనం ఏం చెప్తున్నాము, గ్రామీణ వ్యవసాయక దేశం అని చెప్పడం జరుగుతుంది. ఈ గ్రామీణ వ్యవసాయక దేశంలో మరి రైతులు చాలామంది రుణాలు అవసరమవుతాయి. రుణాలు అవసరమైతే వీళ్ళందరూ ఎక్కడికి పోతున్నారు అంటే వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోతున్నారు. వడ్డీ వ్యాపారస్తులు ఏం చేస్తున్నారు, ఎక్కువ మొత్తంలో వడ్డీని వసూలు చేసి ప్రజల రైతుల్ని పిప్పి పీడిస్తున్నారు. అందుకోసమే భారతదేశంలోని రైతాంగము అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి అప్పుల్లో మరణిస్తున్నారు. మరి ఈ విధంగా అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి అప్పుల్లో మరణిస్తున్న ఈ రైతుల్ని ఆదుకోవడం కోసం కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అంటే భారతదేశంలో రైతులకి వ్యవసాయ పరపతి ఏ విధంగా వస్తుంది అంటే సంస్థాగతంగా వ్యవసాయ పరపతి వస్తుంది, సంస్థాగతం కాని విధంగా వస్తుంది. అంటే కొన్ని ఇప్పుడు వడ్డీ వ్యాపారస్తుల నుంచి అయినా, బంధువుల నుంచి అయినా, మిత్రుల నుంచి అయినా సాంప్రదాయకంగా అధిక వడ్డీ రేటుకి రైతులు వడ్డీ తెచ్చుకుంటున్నారు. ఈ విధంగా తెచ్చుకోవడం ద్వారా వాళ్లకు సరి అయిన ఆదాయం ఇక్కడ వచ్చినా కానీ మిగలడం లేదు. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం స్వాతంత్రానంతరం ఏం చేసింది అంటే భారతదేశంలో ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీస్ని ఏర్పాటు చేసి కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఏర్పాటు చేసి వాటి ద్వారా రైతుల యొక్క ఆర్థిక అవసరాలు తీర్చాలని ఉద్దేశంతో ప్రధాన ఉద్దేశం. దీనికోసమే 1982లో మనందరికీ తెలుసు అగ్రికల్చర్ సెక్టర్లో బ్యాంకింగ్ సెక్టర్లో ఏం చేశారంటే నాబార్డుని ఏర్పాటు చేయడం జరిగింది.
నేషనల్ ఇక్కడ నాబార్డుని ఏర్పాటు చేసి, అగ్రికల్చర్ బ్యాంకుని ఏర్పాటు చేసి, దీని ద్వారా దేశంలో అగ్రికల్చర్ సెక్టర్లో రైతులకు అవసరమైన రుణాలని ఈ నాబార్డు మిగతా బ్యాంకులకు ఇక్కడ రుణాలు ఇస్తూ ఉంటుంది. అగ్రికల్చర్ సెక్టర్లో అపెక్స్ బ్యాంక్ ఏదంటే నాబార్డ్ అనేది 1982లో ఏర్పాటు చేశారు. అయితే సహకార గ్రామీణ బ్యాంకుల ఆశయం ఏంది అంటే రైతుల యొక్క అవసరాలు తీర్చాలి. ఎందుకు రైతుల యొక్క అవసరాలు తీర్చాలి అన్నప్పుడు, రైతులకు జనరల్గా విత్తనాలు కొనుగోలు చేయడానికి, పురుగు మందులు కొనుగోలు చేయడానికి, ఎరువులు కొనుగోలు చేయడానికి, తర్వాత తమ పొలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువ మొత్తంలో రుణాలు అవసరమవుతుంటాయి. మరి రుణాలు అవసరమైనప్పుడు వాళ్ళు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోయినప్పుడు అధిక మొత్తంలో రుణాలు వసూలు చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, బీదరికంలో కూరుకొని పోతున్నారు. మరి దాని నుంచి గట్టెక్కించడం కోసం ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీస్ని ఏర్పాటు చేశారు. కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క ఇక్కడ సహకార బ్యాంకుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అంటే రైతులకి అతి తక్కువ వడ్డీ రేటుకి రుణాలు అందించడమే, రైతులకి రుణాలు అందించడమే కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ సహకార బ్యాంకుల్ని కూడా మళ్ళీ వీటి యొక్క రుణాలను కూడా తిరిగి మూడు రకాలుగా ఇక్కడ వర్గీకరిస్తారు. సహకార గ్రామీణ బ్యాంకులు ఇచ్చే రుణాలని మూడు రకాలుగా వర్గీకరిస్తారు. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇచ్చే రుణాలు మూడు రకాలు. నెంబర్ వన్ అండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగాడు. ఒకటి స్వల్పకాలిక రుణం, రెండోది మధ్యకాలిక రుణం, మూడోది దీర్ఘకాలిక రుణం. మరి ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంది అంటే, గాంధీజీ యొక్క ఆశయాలకు అనుగుణంగా గాంధీజీ కూడా ఏం చెప్పాడు అంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయాలి, తర్వాత అగ్రికల్చర్ సెక్టర్లో కోఆపరేటివ్ సొసైటీస్ని ఏర్పాటు చేయాలి, రైతులు కూడా వ్యవసాయాన్ని ఎట్లా చేయాలి అంటే సహకార పద్ధతిలో చేయాలి అని గాంధీజీ యొక్క ఆశయాలు. గాంధీజీ పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని చెప్పడం జరిగింది. మరి ఈ పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు కాబట్టి కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయాలి. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే రుణాలు ఇచ్చేటప్పుడు మూడు రకాలుగా వర్గీకరిస్తున్నాయి. ఒకటి స్వల్పకాలిక రుణాలు, రెండోది మధ్యకాలిక రుణాలు, మూడోది దీర్ఘకాలిక రుణాలు. ఎగ్జామినేషన్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వల్పకాలిక రుణాలు అంటే ఏంది, ఎగ్జామ్లో చాలాసార్లు క్వశ్చన్ అడిగానండి. రైతుల యొక్క రోజువారీ అవసరాలు ఉంటాయి, మామూలుగా విత్తనాలు కొనుక్కోవడమైనా, ఎరువులైనా, పురుగు మందులైనా, తర్వాత వాళ్ళకి అవసరమైన కలుపు మందులకు అవసరమైన, అదేవిధంగా రోజు కూలీ డైలీ లేబర్ ఉంటారు, డైలీ లేబర్ ఛార్జీలు ఇవ్వడానికైనా, ఈ విధంగా డైలీ వేజెస్లో పనిచేసే కూలీలకు వేతనాలు ఇవ్వడము, తర్వాత కలుపు తీసిన వాళ్ళకి ఇక్కడ డబ్బులు ఇవ్వడం, అదేవిధంగా నాటేసిన వారికి ఇక్కడ డబ్బులు ఇవ్వడం, ఈ విధంగా రైతులకి రోజువారీ అవసరాలు, తమ దైనందిన జీవితంలో రోజువారీ అవసరాలకు కొంత డబ్బు అవసరం. ఈ డబ్బుని మరి ఎవరు ఇస్తారు, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇస్తుంటాయి. ఈ విధంగా ఇచ్చే దాన్ని ఏమంటామంటే స్వల్పకాలిక రుణాలు అంటారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ రెండు బిట్లు అడగడానికి అవకాశం ఉంది. నెంబర్ వన్, స్వల్పకాలిక రుణాల యొక్క పరిమితి ఎంత అంటాడు. ఒక సంవత్సరం ఉంటుంది వీటి గడువు. స్వల్పకాలిక రుణాలని రైతులు బ్యాంకుల నుంచి, కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి రుణాలు తెచ్చుకున్న తర్వాత ఆ రుణాలని ఎంతకాలంలోపు తీర్చేయాలి రైతులు, ఒక సంవత్సరంలోపు తీర్చేయాలి. ఒక సంవత్సరంలోపు తీర్చే వాటిని ఇక్కడ స్వల్పకాలిక రుణం అంటాం. మరి ఒక ఇంపార్టెంట్ ఏంది అంటే రైతులు ఇంకో విధంగా కూడా బిట్ అడగవచ్చు, మరి ఈ క్రింది వాటిలో స్వల్పకాలిక రుణం కాని అంశం ఏది అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మూడవ స్వల్పకాలిక రుణానికి సంబంధించిన అంశాలు ఉంటాయి, నాలుగోది కాదు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ చూడండి, విత్తనాలు, బి పురుగు మందులు, సి ఎరువులు, డి అభివృద్ధి పనులు. మరి ఇక్కడ స్వల్పకాలిక రుణం కానిదేంది, అభివృద్ధి పనులు. మరి ఇక్కడ స్వల్పకాలిక రుణం అంటే ఏంటంటే డైలీ వాళ్ళు ఉపయోగించే విత్తనాలు కొనుగోలు చేయడానికి, అదేవిధంగా ఎరువులు కొనుగోలు చేయడానికి, ఫెర్టిలైజర్స్ కొనుగోలు చేయడానికి, పురుగు మందుల కోసము, ఈ విధంగా డైలీ వాళ్ళు ఇచ్చే వేతనాల కోసము, కూలీలకు ఇచ్చే వేతనాల కోసం వాళ్ళకు కొంత రుణం అవసరమవుతుంది. ఈ రుణాన్ని స్వల్పకాలిక రుణం అంటాం. ఈ స్వల్పకాలిక రుణం కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. వీటిని 1 ఇయర్ లోపు మళ్ళీ బ్యాంకుకు చెల్లించాలి. రెండోది మధ్యకాలిక రుణం. మధ్యకాలిక రుణం ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇచ్చే రెండో రకమైన రుణం ఏంటంటే మధ్యకాలిక రుణం. ఇక్కడ పశువులు, ఇతర వ్యవసాయ పనిముట్ల కొనుగోలు కోసం రైతులకు కొంత డబ్బు అవసరం. మరి జనరల్గా వ్యవసాయం చేసేటప్పుడు ఈ దైనందిన వ్యవహారాలే కాకుండా రైతులకి కొత్త ఎడ్లు కొనుగోలు చేయాలి, లేకుంటే నాగలి కొనుగోలు చేయాలి, లేకుంటే వాళ్ళు పనిముట్లు, వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేయాలి. ఈ విధంగా కొనుగోలు చేయాలన్నప్పుడు వాళ్ళకి ఏమవసరమవుతాయి, మధ్యకాలిక రుణాలు అవసరమవుతాయి. ఈ మధ్యకాలిక రుణాలు
5 ఇయర్స్ ఉంటుందండి. వీటి గడువు ఎంత ఉంటుందంటే 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. వీటిని మధ్యకాలిక రుణాలుగా పరిగణించడం జరుగుతుంది. అంటే 5 సంవత్సరాల లోపు చెల్లించవచ్చు. ఇక్కడ పశువులు, ఇతర వ్యవసాయ పనిముట్ల కొనుగోలు కోసం ఈ మధ్యకాలిక రుణాలని కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మధ్యకాలిక రుణం దేనికోసం తీసుకుంటారు అని కూడా అడగవచ్చు. అంటే పశువుల కొనుగోలు కోసమైనా, ఇతర వ్యవసాయ పనిముట్ల కొనుగోలు కోసమైనా తీసుకోవచ్చు. దీని యొక్క పరిమితి ఎంత ఉంటుందంటే 5 ఇయర్స్ ఉంటుంది. మూడవది దీర్ఘకాల రుణం. ఈ దీర్ఘకాలిక రుణాలు అంటే ఏంటంటే మూలధన పనిముట్లైన ట్రాక్టర్లైనా కానీ, అంటే రైతులకి ఇక పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది, వాటిని దీర్ఘకాలిక రుణం అంటాం. అంటే ఇక్కడ 10 ఇయర్స్ అబో 20 ఇయర్స్ వరకు కూడా రైతులు చెల్లించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రాక్టర్ కొనుగోలు చేయడము, ఆయిల్ ఇంజన్లు కొనుగోలు చేయడము, ఎలక్ట్రికల్ మోటార్లు కొనుగోలు చేయడము, ఈ విధంగా కొనుగోలు చేయడానికి అంటే రైతులకి ఏం చేస్తున్నారు ఇక్కడ, ఒక ట్రాక్టర్ని కొనుగోలు చేయడానికైనా, మోటార్స్ పంప్ సెట్లు కొనుగోలు చేయడానికైనా, లేకుంటే పాత రుణాలు ఎక్కడైనా తెచ్చారనుకోండి వాటిని తీర్చడానికైనా, లేకుంటే భూమిని ఇంకా అభివృద్ధి చేయడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఒక రైతుకి 10 ఎకరాల ల్యాండ్ ఉందండి, కానీ అతడు 5 ఎకరాలు సేద్యం చేస్తున్నాడు అనుకోండి, మిగతా 5 ఎకరాలు సేద్యం చేయట్లేదు, బంజర్ భూమిగా ఉంది. అయితే ఆ బంజర్ భూమిగా ఉన్న దాన్ని రైతు ఏం చేస్తున్నంటే ఇక్కడ బుల్డోజర్స్ పెట్టి, ట్రాక్టర్ పెట్టి, ఒక క్రేన్స్ పెట్టి దాన్ని శుద్ధి చేసి మళ్ళీ ఆ యొక్క మిగతా 5 ఎకరాలని కూడా, అంటే మొత్తం 10 ఎకరాలని ఇక్కడ సాగులోకి తీసుకురావడానికి అవసరమయ్యే రుణాలు ఇక్కడ శాశ్వత అభివృద్ధి పనులు అంటాం. భూమి మీద మనం ఖర్చు పెట్టేదాన్ని ఈ విధంగా దీర్ఘకాలిక రుణాలు అవసరమవుతాయి. దీన్ని దీర్ఘకాలిక రుణాలు అని చెప్తాం. దీని తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమని అడుగుతా అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులపై వేసిన కమిటీకి అధ్యక్షుడు ఎవరని అడగవచ్చు. ఇక్కడ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులపై ఎం నరసింహన్ కమిటీ వేయడం జరిగిందండి. ఎం నరసింహన్ కమిటీని వేయడం జరిగింది. ఈ ఎం నరసింహన్ దీనికి అధ్యక్షుడు ఎవరు అంటే నరసింహన్. ఇతను కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఈ కమిటీ కొన్ని సూచనలు చేసింది. అవి ఏంటిదంటే ఇవి నిర్ణీత ప్రాంతాలకు పరిమితమైన గ్రామీణ ప్రజల కొరకు ఏర్పాటు చేయబడిన బ్యాంకులు. ఫస్ట్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అంటే ఏంటంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమవుతుంది. అంటే ఒక జిల్లాకో లేకుండా ఒక రాష్ట్రానికో ఈ విధంగా పరిమితమయ్యే వాటిని, ఒక రెండు రాష్ట్రాలకో పరిమితమయ్యే వాటిని ఇక్కడ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అంటాం. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల యొక్క పరిమితి ఏమిటి అని కూడా ఎగ్జామ్లో అడగవచ్చు. ఒక జిల్లా, రెండు జిల్లాలు ఇట్లా పరిమితమయ్యే వాటిని ఇక్కడ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులని చెప్పడం జరుగుతుంది. మరి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల యొక్క విధులు ఏంది, ఈ ఫంక్షన్స్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీని మీద వేసిన కమిటీ ఏమో నరసింహన్ కమిటీ. మరి విధులు ఏంది అంటే ఒకటి, వడ్డీ వ్యాపారస్తుల నుండి రైతులను కాపాడకు నెలకొల్పబడ్డాయి. ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ముఖ్యంగా వడ్డీ వ్యాపారస్తుల నుండి రైతులను కాపాడడం కోసం ఏర్పాటు చేశారు. మనం ఇంతకుముందే చెప్పాం, రైతుకు జనరల్గా రుణం అవసరమైతే ఎక్కడికి వెళ్తాడు, వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికైనా వెళ్ళవచ్చు, బంధువుల దగ్గరికైనా వెళ్ళవచ్చు, స్నేహితుల దగ్గరికైనా వెళ్ళవచ్చు. ఈ విధంగా రైతులు ఏం చేస్తున్నారు, రుణాలు సేకరిస్తున్నారు. స్వతంత్రానికి పూర్వం భారతదేశంలో 100% రైతులు ఈ విధంగా రుణాన్ని స్వీకరించారు. మరి ఈ విధంగా సేకరించడం ద్వారా రైతులు ఆ వడ్డీ వ్యాపారస్తులు 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ, 20 రూపాయల వడ్డీ ఈ విధంగా వేయడం ద్వారా వాళ్ళు పండించిన పంట మొత్తము దేని పోతుందంటే ఆ వడ్డీలకే సరిపోవట్లేదు. ఈ విధంగా వడ్డీలకు సరిపోయేసరికి రైతులు ఏం చేస్తున్నారు, అప్పుల్లో పుడుతున్నారు, అప్పుల్లో పెరుగుతున్నారు, వాళ్ళ పిల్లలు కూడా అప్పుల్లో పెరుగుతున్నారు. ఈ విధంగా తరతరాలుగా వాళ్ళు ఏమందిస్తున్నారంటే రైతులు వాళ్ళ పిల్లలకి అప్పులు మాత్రమే అందిస్తున్నారు. ఈ విధంగా అప్పులను కాపాడాలి, రైతుల్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏం చేశారంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి సహకార పరపతి సంఘాలకు అనుబంధ సంస్థలుగా వ్యవహరిస్తాయి. ఇవి ఏం చెప్తుందంటే సహకార పరపతి సంఘాలకు ఇవి అనుబంధ సంస్థలుగా వ్యవహరించడం జరుగుతుంది. ఇక్కడ వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు అంటే ఒకసారి చూద్దాం డిఫరెన్స్. ఎగ్జామినేషన్లో ఈ రెండింటి మధ్య చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగిందండి. వాణిజ్య బ్యాంకులు అంటే ఏంటంటే దేశవ్యాప్తంగా ఉంటాయి కమర్షియల్ బ్యాంక్స్. ఈ వాణిజ్య బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకులు ఎట్లా ఉంటాయంటే దేశవ్యాప్తంగా ఉంటాయి. మరి గ్రామీణ బ్యాంకులు ఏంటంటే రాష్ట్రంలోని ఒకటి లేదా ఎక్కువ జిల్లాలకే మాత్రమే పరిమితమవుతాయి. ఈ రూరల్ బ్యాంక్స్ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎట్లా ఉంటాయంటే రాష్ట్రంలోని ఒక జిల్లాకు లేదా రెండు జిల్లాలకు మాత్రమే ఇది పరిమితమై ఉంటుంది. మరి వాణిజ్య బ్యాంకులు ఎట్లా, దేశం మొత్తానికి పరిమితమైతే గ్రామీణ బ్యాంకులు మాత్రం ఒక జిల్లా, రెండు జిల్లాలకే పరిమితమవుతుంది. రెండోదండి, వాణిజ్య బ్యాంకులు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని అన్ని వర్గాల వారికి అప్పులు ఇస్తాయి.
ఈ కమర్షియల్ బ్యాంక్ చేంజెస్ అంటే రూరల్ ఏరియా అయినా సరే అర్బన్ ఏరియా అయినా సరే అందరికీ ఇక్కడ అప్పులు ఇవ్వడం జరుగుతుంది. అంటే రైతులకు అప్పులు ఇస్తుంది, మధ్యతరగతి వారికి అప్పులు ఇస్తుంది, బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకి అప్పులు ఇస్తుంది, వ్యాపారస్తులకు అప్పులు ఇస్తుంది, సంస్థలకు అప్పులు ఇస్తుంది. ఇక్కడ వాణిజ్య బ్యాంకులు దేశంలో ఉన్న ప్రజలందరికీ అప్పులు ఇస్తుంది. అది మరి గ్రామీణ ప్రాంతమైనా కావచ్చు, పట్టణ ప్రాంతమైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కానీ అందరికీ ఇక్కడ అప్పులు ఇవ్వడం జరుగుతుంది. మరి గ్రామీణ బ్యాంకులు ఏంటి అంటే అట్లా కాదండి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు మాత్రమే. ఈ వాణిజ్య బ్యాంకులు అయితేనేమో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల వాళ్ళకి అప్పులు ఇస్తే, గ్రామీణ బ్యాంకులు మాత్రం ఓన్లీ రూరల్ ఏరియాస్ పీపుల్కి మాత్రమే అప్పులు ఇస్తాయి. ఈ రూరల్ ఏరియాలో రైతులకు అప్పులు ఇస్తుంది, అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు అప్పులు ఇస్తుంది, కళాకారులకు మాత్రమే ఇక్కడ అప్పులు ఇవ్వడం జరుగుతుంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో వ్యవసాయ కార్మికులకి, కళాకారులకి, రైతులకి, అక్కడి వాళ్ళకి మాత్రమే ఇక్కడ రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం పరిశీలిస్తే చేనేత సహకార సంఘాలు ఉన్నాయి వాళ్ళకు, అదేవిధంగా చేనేత కార్మికులు ఉన్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి రుణాలు తెచ్చుకోవచ్చు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకుంటారు. అదేవిధంగా ఒక కల్లుగీత కార్మికుల సంఘం ఉంది, లేకుంటే మత్స్యకార్మికులు ఉన్నారు, వీళ్ళందరూ వాళ్ళకు రుణాలు అవసరమైతే ఎక్కడి నుంచి తెచ్చుకుంటారంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నుంచి తెచ్చుకుంటుంటారు. అదేవిధంగా కళాకారులు మన భారతదేశంలో చాలామంది ఇంకా ఏమవుతుంటే కళలు అనేవి చాలా పోషించబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఉండే కోయ ప్రాంతము, లంబాడీస్, తర్వాత గిరిజన ప్రాంతాల్లో వివిధ రకాల కళలు ఉన్నాయి. ఈ బుర్ర మనకు కళాకారులు, బుర్రకథ కళాకారులు, తర్వాత జానపద కళాకారులు, అదేవిధంగా వివిధ రకాల కళాకారులు ఉన్నారు వీళ్ళు. అదేవిధంగా ఇంకా కొద్దిమంది కొన్ని రకాల వస్తువులు తయారు చేస్తుంటారు, సాంప్రదాయకంగా వెదురు బుట్టలు. తర్వాత మనకు అందరికీ తెలుసు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ దగ్గర ఏముంది, నిర్మల్ కొయ్య బొమ్మలు ఇలాంటివన్నీ. అంటే ఈ కళాకారులు ఏంటంటే వివిధ రకాల బొమ్మలు అందరంగా తయారు చేస్తారు. ఈ వీళ్ళకు మన రుణాలు అవసరమవుతుంటాయి. అదేవిధంగా మన దగ్గర ఉన్న చేనేత కార్మికులకు కూడా రుణాలు అవసరమవుతాయి. వీళ్ళందరికీ ఎక్కడి నుంచి రుణం ఇస్తుంది అంటే గ్రామీణ బ్యాంకుల నుంచి మాత్రమే రుణాలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వాణిజ్య బ్యాంకులు ఇచ్చే రుణాలపైన వడ్డీ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వాణిజ్య బ్యాంకులు ఇచ్చే రుణాల మీద ఎట్లా ఉంటుంది అంటే వడ్డీ రేట్ ఎక్కువగా ఉంటుంది. అదే గ్రామీణ బ్యాంకులు ఇచ్చే రుణాల మీద వడ్డీ రేట్ ఎట్లుంటుంది అంటే చాలా తక్కువగా ఉంటుంది. అంటే దీంతో పోలిస్తే, వాణిజ్య బ్యాంకులతోటి పోలిస్తే గ్రామీణ బ్యాంకులు ఇచ్చే రుణాల వడ్డీ రేట్ ఎట్లా ఉంటుంది అంటే తక్కువగా ఉంటుంది. ఈ రైతులకు ఇచ్చే రుణాల వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. అదే కమర్షియల్ బ్యాంక్స్ మామూలుగా వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకైనా ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. వాణిజ్య బ్యాంకుల్లో ఎక్కువగా ఉంటుంది, గ్రామీణ బ్యాంకుల్లో వడ్డీ రేట్ అనేది ఇక్కడ తక్కువగా ఉంటుంది. దీని తర్వాత కేంద్ర బ్యాంక్, అంటే దీన్నే సెంట్రల్ బ్యాంక్ అని చెప్పడం జరుగుతుంది. ప్రతి దేశానికి కూడా ఒక కేంద్ర బ్యాంక్ ఉంటుందండి, ప్రతి దేశానికి. అయితే పూర్వకాలం నుంచి పరిశీలిస్తే కేంద్ర బ్యాంకులు ప్రతి దేశంలో ఒక్కొక్క కేంద్ర బ్యాంక్ అని ఉంది. దేశం ఏ దేశాన్ని పరిశీలించినా కానీ ఇది ఎట్లా ఉంటుందంటే బ్యాంకులన్నింటిలో అత్యున్నతమైన బ్యాంక్ ఏంటంటే కేంద్ర బ్యాంక్. దీన్ని అపెక్స్ బ్యాంక్, దీన్నే సెంట్రల్ బ్యాంక్ అని చెప్పడం జరుగుతుంది. ప్రతి దేశానికి ఒక కేంద్ర బ్యాంక్ ఉంటుంది, అత్యున్నత స్థాయిలో ఒక కేంద్ర బ్యాంక్ ఉంటుంది. మన భారతదేశానికి అత్యున్నతమైన కేంద్ర బ్యాంక్ లేదా సెంట్రల్ బ్యాంక్ ఏంటంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్తాం, ఆర్బీఐ. బ్యాంకింగ్ వ్యవస్థలో బ్యాంకుల ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది, నియంత్రిస్తుంది, క్రమబద్ధీకరిస్తుంది. మరి కేంద్ర బ్యాంక్ ఏం పనిచేస్తుంది? కేంద్ర బ్యాంక్ ఏం చేస్తుంది అంటే బ్యాంకింగ్ వ్యవస్థలో బ్యాంకింగ్ యొక్క ఆర్థిక కార్యకలాపాలు, అంటే కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి, కమర్షియల్ బ్యాంక్స్ వాళ్ళ యొక్క ఆర్థిక కార్యకలాపాలు, రుణాలు ఎట్లా ఇస్తున్నాయి, డిపాజిట్లు ఏ విధంగా స్వీకరిస్తున్నారు, వీటన్నిటి మీద పర్యవేక్షించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే కేంద్ర బ్యాంక్ ఉంటుంది. అదేవిధంగా ఆ సిబ్బంది పైన అధికారం ఉంటుంది, వాళ్ళు ఇచ్చే రుణాలపైన అధికారం ఉంటుంది. ఒకవేళ ద్రవ్యోల్బణ కాలం అనుకోండి, వాణిజ్య బ్యాంకులు ఎక్కువ మొత్తంలో రుణాలు ఇస్తుంటే ద్రవ్యోల్బణ కాలం అయితే ఈ కేంద్ర బ్యాంక్ ఏం చెప్తుందంటే రుణాలు ఎక్కువ ఇవ్వద్దు అని అక్కడ బ్యాంక్ రేటును పెంచడము, మార్జిన్ రేటును పెంచడము, అదేవిధంగా సిఆర్ఆర్ని పెంచడము, ఈ విధమైన చర్యలు గైకొలు ఉంటుంది. అదేవిధంగా ద్రవ్యోల్బణం కాకుండా ఆర్థిక మాంద్యం కాలం అనుకోండి, అప్పుడు రుణాలు ఇవ్వడానికి ప్రోత్సహిస్తుంది కేంద్ర బ్యాంకు, అంటే సిఆర్ఆర్ని తగ్గించడము, బ్యాంక్ రేట్ని తగ్గించడము, ఈ విధమైన కొన్ని చర్యలు గైకొని ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెంచి ఆటోమేటిక్గా ద్రవ్య సప్లై పెరిగితే అక్కడ వస్తువుల యొక్క ఉత్పత్తి పెరిగి ప్రజలకు ఉపాధి అవకాశాలు లభించబడి మళ్ళీ తిరిగి వస్తువులు కొనుగోలు చేయబడి ఇక్కడ ఆర్థిక మాంద్యం తొలగిపోతుంది. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థలో పరపతిని నియంత్రించడానికి ఏది ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ కేంద్ర బ్యాంక్ అనేది ఉపయోగపడుతుంది. ప్రతి దేశంలో ఉన్న కేంద్ర బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఆర్థిక కార్యకలాపాలని, వాణిజ్య బ్యాంకుల యొక్క ఆర్థిక కార్యకలాపాలని క్రమబద్ధీకరిస్తుంది, నియంత్రిస్తుంది.
తర్వాత రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ అని చెప్తాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను భారతదేశపు కేంద్ర బ్యాంక్ అంటాం. భారతదేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ ఏందని ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ చాలాసార్లు పెట్టి అడగండి, భారతదేశంలో కేంద్ర బ్యాంక్ ఏదంటాడు? భారతదేశంలో కేంద్ర బ్యాంక్ ఏంటంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీన్ని 1935 ఏప్రిల్లో ఏర్పాటు చేశారు. ఈ ఆర్బీఐని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1935లో ఏర్పాటు చేయడం జరిగింది ఏప్రిల్లో. అది ఎంత మూలధనంతో ఏర్పాటు చేశారని కూడా చాలాసార్లు పెట్టి అడిగాడండి. 5 కోట్ల మూలధనంతో ఈ ఆర్బీఐని ఏర్పాటు చేశారు. ఏ రంగంలో ఏర్పాటు చేశాడు? ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేశారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భారతదేశం యొక్క అపెక్స్ బ్యాంక్ ఏంటంటే ఆర్బీఐ. ఈ ఆర్బీఐని 1935 ఏప్రిల్లో ఏర్పాటు చేశారు. ఎంత మూలధనంతో అంటే 5 కోట్ల మూలధనంతో ఏర్పాటు చేశారు. ఏ రంగంలో ఏర్పాటు చేశారు అంటే ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేశారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను. మరి భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క లక్ష్యాలు ఏంది? మరి దాని యొక్క లక్ష్యము లేకుంటే దాని యొక్క విధులు ఏంది అంటే, 1, కరెన్సీని క్రమబద్ధం చేయడం దీని యొక్క లక్ష్యం. ఆర్బీఐ యొక్క ప్రధానమైన విధి ఏంటంటే కరెన్సీ జారీని క్రమబద్ధం చేయడము. దేశంలో కరెన్సీ యొక్క సప్లై పెంచడము తగ్గించడము ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే ఆర్బీఐ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే దేశంలో ద్రవ్యోల్బణం వచ్చిందనుకోండి, ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు దేశంలో ద్రవ్య సప్లై ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ద్రవ్య సప్లైని తగ్గించడానికి రిజర్వ్ బ్యాంకు పరిమాణాత్మక సాధనాలు, గుణాత్మక సాధనాలను ఉపయోగించి ద్రవ్యోల్బణాన్ని ఇక్కడ నియంత్రిస్తుంది. అదేవిధంగా ఆర్థిక మాంద్యం కాలంలో ద్రవ్య సప్లైని అక్కడ పెంచుతుంది. అదేవిధంగా ఆర్థిక మాంద్యం కాలంలోనూ ద్రవ్య సప్లై పెంచుతుంది, ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్య సప్లైని తగ్గిస్తుంది. ఈ విధంగా కరెన్సీ జారీని ఇక్కడ క్రమబద్ధీకరిస్తుంటుంది ఆర్బీఐ. తర్వాత పరపతి వ్యవస్థను నిర్ణయించడం అంటే ఇక్కడ నియంత్రిస్తుంటుంది, పరపతి వ్యవస్థను నియంత్రించడం. దేశంలో ఉన్న పరపతిని ఎవరికి ఏ విధంగా రుణాలు ఇవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో రుణాలు ఎక్కువ మొత్తంలో ఇవ్వాలా ఇవ్వద్దా, దేశంలో ఇది నిర్ణయించేది ఎవరు అంటే ఆర్బీఐ నిర్ణయిస్తుంది. బ్యాంకులకు కూడా బ్యాంక్ రేట్ ఎంత ఉండాలి, సిఆర్ఆర్ ఎంత ఉండాలి, ఎస్ఎల్ఆర్ ఎంత ఉండాలి, ఇవన్నిటిని నిర్ణయించేది ఎవరు అంటే ఇక్కడ భారత రిజర్వ్ బ్యాంక్ అని చెప్తాం. 3, దేశవ్యాప్తంగా ఒకే పరపతి విధానాన్ని రూపొందించి అమలుపరచడం. దేశవ్యాప్తంగా కూడా ఏమవుతుంది, ఒకే పరపతి విధానం అనేది ఉంటుంది టోటల్గా, అంటే దేశం మొత్తంలో ఒకే పరపతి విధానాన్ని రూపొందించడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఆర్ పెంచిందనుకోండి దేశవ్యాప్తంగా ఒకే విధంగా పెంచుతుంది, ఒకవేళ తగ్గించిందనుకోండి దేశవ్యాప్తంగా తగ్గించడం. తర్వాత ఎస్ఎల్ఆర్ని పెంచడం, ఎస్ఎల్ఆర్ని తగ్గించడం, బ్యాంక్ రేట్ని పెంచడం, బ్యాంక్ రేట్ని తగ్గించడం, ఇవన్నీ రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది, ఆర్బీఐ ఒకే పరపతి విధానాన్ని ఇక్కడ రూపొందించి అమలు చేస్తుంది. 1935 ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు మన దేశంలో కరెన్సీని ఎవరు ముద్రిస్తున్నారంటే ఆర్బీఐ ముద్రిస్తుందండి. 1935 నుండి అంటే రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఎవరు కరెన్సీని ముద్రిస్తున్నారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ ముద్రిస్తుంది. అయితే మరి ఆర్బీఐ కరెన్సీని ఏ విధంగా ముద్రిస్తుందని ఒక డౌట్ రావచ్చు. 1957 వరకు మన దేశంలో కరెన్సీని ముద్రించడానికి అనుపాత నిల్వల పద్ధతిని అనుసరించారు. 1957 సంవత్సరం వరకు కూడా మన భారతదేశంలో కరెన్సీని ముద్రించాలి అంటే అనుపాత నిల్వల పద్ధతిని అనుసరించారు. అనుపాత నిల్వల పద్ధతి అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో కరెన్సీని ముద్రించాలనుకోండి, కరెన్సీని ముద్రించాలి అంటే 200 కోట్ల రూపాయల కరెన్సీని ముద్రించాలంటే 200 కోట్ల రూపాయలు అక్కడ బంగారాన్ని ఉంచాలి, నిల్వ ఉంచాలి. అంటే ఆర్బీఐ దగ్గర 200 కోట్ల రూపాయల బంగారాన్ని ఉంచి 200 కోట్ల రూపాయల కరెన్సీని ఇక్కడ జారీ చేస్తున్నారు. ఒకవేళ బంగారం తగ్గిందనుకోండి 100 కోట్లకి, మరి కరెన్సీ కూడా జారీ ఏం చేస్తారు, 100 కోట్లకు తగ్గిస్తారు. అనుపాత నిల్వల ప్రకారం ఇక్కడ బంగారాన్ని ఇక్కడ ఉంచడం జరుగుతుంది, దీని అనుపాత నిల్వలు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ పద్ధతి ప్రకారం ఆర్బీఐ ఏం చేస్తుందంటే అనుపాత నిల్వల పద్ధతి ప్రకారం 1:4 నిష్పత్తిలో కలిగి ఉంటుంది. 1:4 అంటే 1:4 అనగా 1% బంగారాన్ని హామీగా పెట్టి 4% కరెన్సీని ముద్రించవచ్చు. అంటే 1% బంగారాన్ని ఇక్కడ హామీగా పెడుతుందండి, హామీగా పెట్టి 4% కరెన్సీని ముద్రించడాన్ని ఇక్కడ అనుపాత నిల్వల పద్ధతి అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్ల రూపాయల బంగారాన్ని ఆర్బీఐ దగ్గర పెట్టిందనుకోండి, ఆర్బీఐ ఎంత ముద్రించవచ్చు, 400 కోట్ల రూపాయల కరెన్సీని ముద్రించవచ్చు. అంటే 100 కోట్ల రూపాయల బంగారాన్ని అక్కడ పెట్టి 400 కోట్ల రూపాయల కరెన్సీని ముద్రించవచ్చు, దీన్ని 1:4 అని చెప్తాం. ఈ విధంగా ముద్రించడం జరుగుతుంది. ఈ పద్ధతి ప్రకారం కరెన్సీని ముద్రించడానికి గరిష్ట పరిమితి అనేది ఉంటుంది. నెక్స్ట్, కేంద్ర బ్యాంకు విధులు.
మరి ప్రతి దేశానికి ఒక కేంద్ర బ్యాంక్ ఉంటుందని చెప్తున్నాం. అమెరికా అయినా, బ్రిటన్ అయినా, ఫ్రాన్స్ అయినా, ఇండియా అయినా, ప్రతి దేశంలో ఒక కేంద్ర బ్యాంక్ ఉంటుంది. ప్రతి దేశంలో కేంద్ర బ్యాంకు ఒక్కొక్క పేరు ఉంటుంది. మన దేశంలో ఉన్న కేంద్ర బ్యాంక్ పేరింది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి ఈ కేంద్ర బ్యాంక్ ఏ దేశంలో అయినా సరే ఈ కేంద్ర బ్యాంక్ ఏం చేస్తుంది? నెంబర్ వన్, కరెన్సీ నోట్ల జారీ చేస్తుంది. ఏం చేస్తుంది? కరెన్సీ నోట్లు జారీ చేస్తుంది. ఒక దేశంలో కరెన్సీ నోట్లను జారీ చేసే అధికారం కేంద్ర బ్యాంకు మాత్రమే ఉంటుంది. అంటే కమర్షియల్ బ్యాంక్స్ కరెన్సీ నోట్లను ముద్రించొద్దు. ఒకవేళ సంస్థలు మనం కూడా ఒకవేళ కరెన్సీని ముద్రించామనుకోండి, అది చట్టవిరుద్ధం అవుతుంది. అంటే కరెన్సీ నోట్లని ముద్రించే అధికారము, కరెన్సీ నోట్లను జారీ చేసే అధికారము ఒక ఆర్బీఐకి మాత్రమే ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే ఉంటుంది. అంటే కేంద్ర బ్యాంకు మాత్రమే కరెన్సీ నోట్లను ముద్రించే అధికారం ఉంది. ఈ కరెన్సీ నోట్లను ముద్రించేటప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారు అంటే ద్రవ్యోల్బణ కాలమా, ఆర్థిక మాంద్యం కాలమా, తర్వాత ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఇక్కడ కరెన్సీ నోట్లను ముద్రిస్తారు. దేశంలో ఉత్పత్తి పెంచాలనుకోండి, ఆటోమేటిక్గా కరెన్సీ నోట్లను ఎక్కువ ముద్రిస్తారు. దేశంలో ఉత్పత్తి తగ్గించాలనుకోండి, కరెన్సీ నోట్లను ఇక్కడ తగ్గించడం జరుగుతుంది. ఈ విధంగా ఉత్పాదక కార్యకలాపాల ఆధారంగా కూడా ఇక్కడ కరెన్సీ నోట్లను జారీ చేస్తుంటారు. ఆర్థిక వ్యవస్థ అవసరాల మేరకు ద్రవ్య సప్లైని నియంత్రించడానికి వీలు కలుగుతుంది. మరి ఈ కేంద్ర బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆర్థిక వ్యవస్థ యొక్క అవసరాల మేరకు మాత్రమే ఇక్కడ కరెన్సీని ముద్రిస్తుంటుంది. అంతకంటే ఎక్కువ అయితే కరెన్సీ ముద్రను ఆపేస్తుంది, అంతకంటే తక్కువ అయితే కరెన్సీ ముద్రను పెంచుతుంది. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ యొక్క అవసరాల మేరకు ఉంటుంది. రెండవది ప్రభుత్వ బ్యాంకర్గా ఉంటుంది. ఈ యొక్క కేంద్ర బ్యాంక్ యొక్క రెండో విధి ఏంటి అంటే కేంద్ర బ్యాంకు ప్రభుత్వ బ్యాంకర్గా ఉంటుంది. ప్రభుత్వానికి ఏజెంట్గా, ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవస్థది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేంద్ర బ్యాంకు ఏ దేశంలో అయినా సరే ఆ దేశ ప్రభుత్వానికి ఒక సలహాదారుగా ద్రవ్యాన్ని ముద్రించాలా వద్దా, తర్వాత బ్యాంకు ఇక్కడ ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ఉంటుంది కేంద్ర బ్యాంకు. ప్రభుత్వం తరపున అంతర్జాతీయ సంస్థలైన ఐఎంఎఫ్, ఐబిఆర్డి, తర్వాత వరల్డ్ బ్యాంక్ ఇట్లాంటి వాటి వ్యవహారాల్లో పాల్గొంటుంది, అట్లాంటి వ్యవహారాలు నిర్వహిస్తుంది. ఇది ప్రభుత్వ బ్యాంకర్గా ఏం చేస్తుంది అంటే అంతర్జాతీయ సంస్థల్లో వాటి యొక్క సమావేశాల్లో పాల్గొంటూ ఉంటుంది, తర్వాత వాటిని నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వానికి కేంద్ర బ్యాంక్ ఏంటిది? ఒక సలహాదారు మరియు ఏజెంట్. అదేవిధంగా ప్రభుత్వ బ్యాంకర్, ప్రభుత్వానికి ఒక బ్యాంకర్ ఏంటి అంటే కేంద్ర బ్యాంకు. అంటే ప్రభుత్వానికి డబ్బులు అవసరమైతే ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? కేంద్ర బ్యాంకు నుంచి ప్రభుత్వం రుణాలు తీసుకుంటుంది. ఈ విధంగా కేంద్ర బ్యాంకు ఉంటుంది. మూడోది ఏంటంటే బ్యాంకులకు బ్యాంకు. కేంద్ర బ్యాంక్ యొక్క మరొక విధి ఏంటిది అంటే బ్యాంకులకు బ్యాంకుగా వివరిస్తుంది. ప్రభుత్వానికే కాకుండా బ్యాంకులకు బ్యాంకు కూడా కేంద్ర బ్యాంకు వివరిస్తుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ అండి. ఏమని అడుగుతాడు అంటే దేశంలో అపెక్స్ బ్యాంక్ ఏది అని అడుగుతాడు. అపెక్స్ బ్యాంక్ ఏది అంటే మన దేశంలో ఆర్బీఐ అపెక్స్ బ్యాంక్. బ్యాంకులకు బ్యాంకు అంటే కేంద్ర బ్యాంకు, బ్యాంకులకు బ్యాంకు అంటే కేంద్ర బ్యాంకు. ప్రభుత్వానికే కాకుండా బ్యాంకులకు కూడా, బ్యాంకులన్నింటికి కూడా ఒక బ్యాంకర్గా ఇది వివరించడం జరుగుతుంది. వివిధ వాణిజ్య బ్యాంకుల మధ్య ఏర్పడే లావాదేవీలను పరిష్కరించుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఉంది, ఆంధ్ర బ్యాంక్ నుంచి ఒక 10,000 రూపాయల చెక్ ఉంది, అది ఎక్కడికి పోయింది? ఎస్బీఐకి పోయింది అనుకోండి. ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్ ఈ రెండింటి మధ్య చెక్కుల మధ్య, వివిధ బ్యాంకుల మధ్య క్లియరింగ్ హౌజులు అంటే వాటి మధ్య ఏర్పడే సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఇక్కడ కేంద్ర బ్యాంక్ అనేది ఉపయోగపడుతుంది. వాణిజ్య బ్యాంకుల మధ్య ఏర్పడే లావాదేవీలను పరిష్కరించుకోవడానికి ఇక్కడ ఏమి క్లియరింగ్ హౌజ్గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా అంతిమ రుణదాత అంటే కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకే కాకుండా డిస్కౌంట్ గృహాలకి, ఇతర పరపతి సంస్థలకి కొన్ని షరతులకు లోబడి వినిమయ బిల్లుల్ని రీడిస్కౌంట్ చేయడం ద్వారా అంతిమ రుణదాతగా వ్యవహరిస్తుంది. అంతిమ రుణదాత అంటే ఏంటంటే కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు బ్యాంకుగా ఉంటుంది. తర్వాత అన్ని బ్యాంకులకి రుణాలు ఇచ్చేది ఏంటి అంటే అంతిమ రుణదాత ఎవరు అంటే ఇక్కడ కేంద్ర బ్యాంకు అంతిమ రుణదాత. అదేవిధంగా పరపతి నియంత్రణ, కేంద్ర బ్యాంకు విధుల్లో అతి ముఖ్యమైనది ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో పరపతి పరిమాణం పెంచాలన్నా, ద్రవ్య సప్లై పెరగాలన్నా, ద్రవ్య సప్లై తగ్గించాలన్నా ఇక్కడ ఏది ఉపయోగపడుతుందంటే కేంద్ర బ్యాంకు ఉపయోగపడుతుంది. దేశంలో ద్రవ్య సప్లైని, ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్య సప్లైని తగ్గిస్తుంది, ఆర్థిక మాంద్యం కాలంలో ద్రవ్య సప్లైని పెంచుతుంది. ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్య సప్లైని తగ్గిస్తుంది. ఈ విధంగా కేంద్ర బ్యాంకు పరపతిని పెంచాలన్నా తగ్గించాలన్నా అదే చేస్తుంది. మరి అదేవిధంగా ఆర్బీఐ విధులు, ఆర్బీఐ విధుల యొక్క ప్రధానమైన విధి ఏంటంటే నెంబర్ వన్, కరెన్సీ నోట్ల జారీ. మరి కరెన్సీ నోట్లని ఆర్బీఐ ఎట్లా జారీ చేస్తుంది అంటే కనిష్ట రిజర్వ్ పద్ధతిని అనుసరించి కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. ప్రస్తుతము కనిష్ట రిజర్వ్ పద్ధతి ఆధారంగా ఆర్బీఐ కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఆర్బీఐ ఏ పద్ధతి ప్రకారం కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది అని అంటున్నారు. కనిష్ట రిజర్వ్ పద్ధతి ప్రకారం ఇక్కడ జారీ చేస్తుంది. కనిష్ట రిజర్వ్ అంటే
200 కోట్ల రూపాయల విలువ గల బంగారం విదేశీ మారక ద్రవ్యం నిల్వల్ని రిజర్వ్గా ఉండాలి. అంటే మనము 200 కోట్ల రూపాయలు దీంట్లో బంగారం ప్లస్ విదేశీ మారక ద్రవ్యం ఈ రెండు 200 కోట్ల రూపాయలు ఉంటే మనం కరెన్సీ నోట్లను జారీ చేయొచ్చు. ఇందులో బంగారము ఎంత ఉండాలి అంటే 115 కోట్లు ఉండాలి. మిగిలిన 85 కోట్లు ఏంటంటే విదేశీ మారక ద్రవ్యం ఉండాలి. ఇది కనిష్ట నిల్వల పద్ధతి ప్రకారం. నెక్స్ట్ రూపాయి నోటు మీద ఎవరి సంతకం ఉంటుంది? చాలాసార్లు ప్రీవియస్ బిట్ అండి అడగడం జరిగింది. రూపాయి నోటు మీద ఎవరి సంతకం ఉంటుంది అంటే ఆ భారత ఆర్థిక కార్యదర్శి సంతకం ఉంటుంది. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. మరి 2 రూపాయలు 5 రూపాయల నోట్ల మీద ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. కానీ రూపాయి నోటు మీద మాత్రం భారత ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి సంతకం అనేది ఉండడం జరుగుతుంది. రెండోది ప్రభుత్వ బ్యాంకర్. అంటే ప్రభుత్వానికి ఇది ఒక బ్యాంకుగా, ఒక బ్యాంకర్గా, ఒక సలహాదారుగా, ఒక మార్గదర్శిగా, ఒక ఏజెంట్గా పనిచేస్తుంది ఆర్బీఐ. అంటే ఆర్బీఐ యొక్క ప్రధానమైన విధి ఏంటంటే ప్రభుత్వానికి సలహాదారులు ఇస్తుండేది. అంటే దేశంలో ద్రవ్య సప్లైని పెంచాలన్నా తగ్గించాలన్నా అన్నిటికీ ప్రభుత్వానికి తరఫున విదేశాల్లో ఐఎంఎఫ్, ఐబీఆర్డి ఇట్లాంటి సంస్థల్లో పాల్గొనాలంటే ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేసేదంటే ఆర్బీఐ మాత్రమే చేస్తుంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం తప్ప మిగిలిన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఆర్బీఐ ఒక ఏజెంట్గా ఉంటుంది, ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం తప్ప. మూడోది బ్యాంకులకు బ్యాంకు. అన్ని షెడ్యూల్డ్ బ్యాంకుల చట్టం ప్రకారం తమ వద్ద ఉన్న డిపాజిట్ల మొత్తం విలువలో కొంత నిర్ణీత శాతం ఏం చేయాలంటే ఆర్బీఐ వద్ద నిల్వ ఉంచాలి. ఇక్కడ నగదు నిల్వలుగా ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ స్టార్ట్ చేయాలనుకోండి, ఆర్బీఐ దగ్గర కొంత మూలధనం, మన రిజర్వ్ మూలధనం ఉంచాలి. బ్యాంకులకు బ్యాంక్ ఏంటంటే ఆర్బీఐ. ఎగ్జామినేషన్లో ఇది ప్రీవియస్ బిట్ అండి. బ్యాంకులకు బ్యాంక్ ఆర్బీఐ. ఎందుకు ఆర్బీఐ అంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం, అంటే బ్యాంక్ రేట్ పెంచడము, బ్యాంక్ రేట్ తగ్గించడము, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఇవన్నీ ఆర్బీఐ చేయడం జరుగుతుంది. అంతిమ రుణదాత. అంటే వాణిజ్య బ్యాంకులకు ద్రవ్యపరమైన కొరత ఏర్పడ్డదనుకోండి, అన్ని సందర్భాల్లో మరి వీళ్ళకు వాణిజ్య బ్యాంకులకి సలహాలు ఇవ్వడమైనా, సూచనలు ఇవ్వడమైనా, వాణిజ్య బ్యాంకులపై పర్యవేక్షణాధికారమైన, వాణిజ్య బ్యాంకులకు అవసరమైన రుణాలు అందించడమైన ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది అంటే ఆర్బీఐ నుంచి మాత్రమే తెచ్చుకుంటుంది. అందుకే దీన్ని అంతిమ రుణదాతగా పరిగణించడం జరుగుతుంది. ప్రభుత్వ బాండ్లను, ట్రెజరీ బిల్లులను, ఇతర సెక్యూరిటీలను హామీగా ఉంచి ఆర్బీఐ నుంచి రుణ సహాయం వాణిజ్య బ్యాంకులు పొందుతాయి. మరి వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఎట్లా వస్తాయి అంటే వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తాయంటే ఆర్బీఐ దగ్గర బిల్లులు పెట్టడమైనా, లేకుంటే ప్రభుత్వ సెక్యూరిటీలు పెట్టడమైనా, ట్రెజరీ బిల్లులు ఉంచడమైనా, ఈ విధంగా ఉంచి వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తుంటాయంటే ఆర్బీఐ నుంచి ఇక్కడ రుణాలు స్వీకరించడం జరుగుతుంది. తర్వాత క్లియరింగ్ హౌజుల నిర్వహణ. అంటే ఈ సౌకర్యం వల్ల చెక్కుల ఉపయోగం పెరిగి బ్యాంకు యొక్క నగదు నిల్వలు పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులు ఏం చేస్తుంటే క్లియరింగ్ హౌజ్ల తమ దగ్గర ఇప్పుడు ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ ఉంది. ఎస్బీఐ బ్యాంకుకి హెచ్డిఎఫ్సి నుంచి చెక్ రావచ్చు, తర్వాత ఆంధ్ర బ్యాంక్ నుంచి చెక్ రావచ్చు. ఈ విధంగా వివిధ బ్యాంకుల నుంచి చెక్లు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ వాటిని కలెక్షన్స్ కోసం క్లియరింగ్ హౌజ్లకి ఇక్కడ పంపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ క్లియరింగ్ హౌజ్లు ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా సులువుగా ఎక్కువ మొత్తంలో ప్రజలకు రుణాలు అందించడం కోసం ఇక్కడ చేయడం జరుగుతుంది. తర్వాత విదేశీ మారక ద్రవ్యం పరిరక్షణగా ఉపయోగపడుతుంది. అంటే విదేశీ మారక ద్రవ్యం పరిరక్షణ అంటే దేశంలో ఎగుమతులు పెంచాలన్నా, దిగుమతులు తగ్గించాలన్నా, ఇట్లాంటి వాటిలో కూడా ఆర్బీఐ ఇక్కడ కృషి చేయడం జరుగుతుంది. తర్వాత పరపతి నియంత్రణ. 3 నెలలకోసారి ఏం చేస్తుందంటే ఇక్కడ ఆర్బీఐ తన దగ్గర ఉన్న సిఆర్ఆర్ని పెంచడము, తగ్గించడము, దేశంలో పరపతి సప్లైని పెంచాలా, తగ్గించాలా, మనీ సప్లైని, ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ ఆర్బీఐ అనేది సలహాలు సూచనలు ఇస్తుంటుంది. దేశంలో ద్రవ్యోల్బణము, ఆర్థిక మాంద్యం వీటిని దృష్టిలో ఉంచుకొని సిఆర్ఆర్ని, బ్యాంక్ రేట్ని ఎవ్రీ 3 మంత్స్కోసారి ఇక్కడ ప్రకటించడం జరుగుతుంది. లాస్ట్ పర్యవేక్షణ అండి. పర్యవేక్షణ అంటే ఆర్బీఐ తన యొక్క బ్యాంకులు, ఏవైనా బ్యాంకులు కనుక తాను పాటించాల్సిన గైడ్లైన్స్ కనుక అతిక్రమిస్తే వాటిని రద్దు చేయడం ఇట్లాంటివన్నీ చేస్తుంది. బ్యాంకుల మీద పర్యవేక్షణ అధికారం ఉంటుంది. ఈ విధమైన అధికారాలు ఇక్కడ రిజర్వ్ బ్యాంకుకు ఉండడం జరుగుతుంది. తర్వాత బ్యాంకులు లైసెన్సులు జారీ చేయడము, బ్యాంకుల మీద తనిఖీ చేయడము, సమాజం కోరడము, వాణిజ్య బ్యాంకుల మీద, అంటే ఆర్బీఐ ఏం చేస్తుందంటే బ్యాంకులు ఎవరైనా కొత్తగా బ్యాంక్ ఏర్పాటు చేసుకోవాలంటే లైసెన్సులు ఇవ్వడము, తర్వాత బ్యాంకులను తనిఖీ చేయడము, ప్రజా అవసరాల దృష్ట్యా వాణిజ్య బ్యాంకులను ఏర్పాటు చేయడం, ఇలాంటివన్నీ కూడా ఆర్బీఐ చేయడం జరుగుతుంది. ఇదండి ఆర్బీఐకి సంబంధించినవి. ఈ బ్యాంకింగ్ లెసన్లో మనం ఏం చేయొచ్చు అంటే ప్రీవియస్ బిట్స్ ఒకసారి చూసుకొని మనం ఇప్పుడు చెప్పిన వరకు ఒకసారి పరిశీలించండి. అత్యధిక మార్కులు రావడానికి అవకాశం ఉంది. మనం ఇంతసేపు మనం బ్యాంకింగ్ వ్యవస్థ గురించి టాపిక్ చూడడం జరిగింది. ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో ఫస్ట్ మనం ఏం పరిశీలించాం, బ్యాంక్ అంటే ఏందో పరిశీలించడం జరిగింది.
బ్యాంక్ నిర్వచనాలు చూడడం జరిగింది. దాని తర్వాత ప్రతి దేశానికి ఒక కేంద్ర బ్యాంక్ ఉంటుందని చెప్పడం జరిగింది. మరి ప్రతి దేశంలో ఈ కేంద్ర బ్యాంక్ ఏం చేస్తుంది, కరెన్సీని జారీ చేయడము, తర్వాత పరపతిని నియంత్రించడము, ఇలాంటివన్నీ చేస్తుంది. ప్రతి దేశానికి ఒక కేంద్ర బ్యాంక్ ఉంటుంది. మరి అదేవిధంగా భారతదేశానికి కూడా ఒక కేంద్ర బ్యాంక్ ఉంది. భారతదేశంలో కేంద్ర బ్యాంక్ ఏంటంటే ఆర్బీఐ. ఈ ఆర్బీఐ ఏం చేస్తుందంటే కరెన్సీ నోట్లను జారీ చేయడము, తర్వాత బ్యాంకుల మీద పరపతి నియంత్రణ అధికారం ఉండడము, ఈ విధంగా ఆర్బీఐ యొక్క విధులు ఇవన్నీ ఉండడం జరిగింది. అంటే దేశంలో టోటల్గా బ్యాంకులను పర్యవేక్షించడము, తర్వాత పరపతిని నియంత్రించడము, ద్రవ్యోల్బణ కాలంలో మనీ సప్లైని తగ్గించడము, ఆర్థిక మాంద్యం కాలంలో మనీ సప్లైని పెంచడము, ఇట్లాంటి కార్యకలాపాలన్నీ ఆర్బీఐ చేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వానికి ఒక బ్యాంకర్గా, సలహాదారుగా, ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. దేశంలో ఉన్న మనీ సప్లైని కంట్రోల్ చేసేది ఆర్బీఐ అని చెప్పడం జరుగుతుంది. నమస్తే.